హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనందరికీ శ్రీరాముడి గురించి తెలుసు, శ్రీరాముడి దగ్గర ఉన్న ధనుసు గురించి కూడా తెలుసు. కానీ ఆ ధనుసులో ఏదైనా విల్లు పెడితే, అంటే ఏదైనా బాణం పెట్టి మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే ఎంత కష్టమో, అంటే అంత పవర్ ఉందన్నమాట శ్రీరాముడి దగ్గర ఉన్న ధనుసుకి. అసలు ఆ ధనుసు విశిష్టత ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీరాముడి దగ్గర ఉన్న ధనుసు పేరు కోదండ, అందుకే శ్రీరాముని కోదండరాముడు అని కూడా అంటారు. శ్రీరాముడి దగ్గర ఉన్న ధనుసుతో ఏదన్నా కార్యం మెలవెడితే అది మాత్రం సక్రమంగా జరుగుతుంది. అదిగాక తన దగ్గర ఉన్న బాణాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే అది చాలా కష్టం. అలాంటి ధనుసుతో ఒకసారి శ్రీరాముడు ఒకసారి సీత కోసం సముద్రాన్ని దాటాల్సి వస్తుంది. అలాంటి సమయంలో సముద్రాన్ని ఇంకేదట్టు చేయాలని ఒక ధనుసును బయటికి తీస్తాడు. అప్పుడు సముద్రంలో ఉన్న దేవతలందరూ వచ్చేసి, మమ్మల్ని ఇట్లా చేయగాకండి, మేము మీకు హెల్ప్ చేస్తామని చెప్పేసి అనగానే శ్రీరాముడు ఆ ధనుసుని ఒక కండ వైపు పెట్టాడు. అట్లా పెట్టడం కారణంగా అక్కడ ఉన్న కొండ మొత్తం ముక్కలుగా మారి ఆ రాళ్ళని తీసుకొచ్చి వానరులందరూ తీసుకొచ్చి ఆ లంకకు పోవడానికి ఒక దారి అనేది ఏర్పాటు చేశారు. అంటే అంతటి పవర్ ఉందన్నమాట ఆ ధనుసుకి. అలాగే మనందరికి ఇంద్రుడు తెలుసు కదా, ఇంద్రుడు కుమారుడు కూడా కాకి వేషంలో తిరుగుతూ ఒకసారి శ్రీరాముడికి కోపం తెప్పించిన పని చేశాడు. ఎలా అంటే కాకి రూపంలో ఉన్నాడు కాబట్టి సీతాదేవి దగ్గరికి వెళ్ళి తన ముక్కుతో కాళ్ళను పొడుస్తూ ఉన్నాడు. పొడుస్తూ పుణ్యం చేశాడు. అలా పుణ్యం చేయగానే శ్రీరాముడికి బాగా కోపం వచ్చి తన దగ్గర ఉన్న ధనుసు నుంచి ఒక బాణాన్ని ఎక్కుబెట్టి ఆ ఎక్కుబెట్టిన బాణంతో ఆ కాకిని చంపాలనుకుంటాడు. ఆ కాకి మాత్రం భయంతో ఏం చేస్తాడంటే తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్పంగానే తన తండ్రి ఇప్పుడు నిన్ను కాపాడే వారు ఎవరు లేరు అని చెప్పేసి, ఇంక నువ్వు ఏమన్నా కానీ ఏమన్నా చేసుకో అని చెప్పేసి అనగానే ఆ కాకి చివరిగా ఒకసారి ఒక ఋషి దగ్గరికి వెళ్ళింది. ఆ ఋషి ఏం చేశాడంటే, నిన్ను ఇప్పుడు కాపాడేవారు అంటూ ఎవరు ఉండరు, ఒక శ్రీరాముడు తప్ప. నువ్వు శ్రీరాముడి దగ్గరికి వెళ్తే మాత్రం నీకు ఆ ధనుసు నుంచి తప్పే ఛాన్స్ ఉంటుందని చెప్పంగానే అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి సడన్గా ఆ కాకి వెళ్ళింది కాళ్ళ దగ్గర పడింది. అలా కాళ్ళ దగ్గర పడంగానే ఆ శ్రీరాముడు అనేది బాగా కోపం నుంచి బాగా నెమ్మది పడి ఇంకా తనని క్షమించి ఆ కాకిని ఆ బాణాన్ని అనేది అంటే ఆ ధనుసును అనేది వెనక్కి తీసుకుంటాడు. అంటే ఎప్పుడైతే ఆ విల్లుని ఇచ్చారు కదా, ఆ విల్లుని వెనక్కి తీసుకుంటాడు. అంటే ఎంత కోపం వచ్చి అంటే ఆ ధనుసులో ఎంత పవర్ ఉందో చూడండి శ్రీరాముడి దగ్గరకు ఉన్న ధనుసు దగ్గర. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా శ్రీరాముడి దగ్గర ఉన్న ధనుసు పవర్. అలా ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనం రామాయణం గురించి అయితే బాగానే తెలుసుకున్నాం. రామాయణంలో శ్రీరాముడి గురించి, సీత గురించి, లక్ష్మణుడి గురించి, అలాగే హనుమంతుడి గురించి కూడా తెలుసుకున్నాం. కానీ రామాయణంలో అన్ని సహాయం చేసిన జాంబవంతుడి గురించి తెలుసుకున్నామా? అసలు జాంబవంతుడు ఎవరు, అతను ఎలా ఏర్పడ్డాడు, జాంబవంతుడు పుట్టిక వెనక ఉన్న రహస్యాలేందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అసలు జాంబవంతుడు ఈ పేరు వినగానే అందరికీ రామాయణం అయితే బాగా గుర్తొస్తుంది. రామాయణం ఉంటే అసలు ఈ జాంబవంతుడు ఎవరి వల్ల పుట్టాడు, అసలు ఎలా పుట్టాడు అనేది అందరికీ ఒక డౌట్గా అయితే వస్తుంటుంది. అసలు జాంబవంతుడు ఎవరంటే, మన బ్రహ్మదేవుడు ఉన్నాడు కదా, బ్రహ్మదేవుని చంపడం వల్ల ఏర్పడినవాడే ఈ జాంబవంతుడు. ఈ జాంబవంతుడు ఎలా ఏర్పడ్డాడంటే, ఒకరోజు బ్రహ్మదేవుడు ఇద్దరు రాక్షసులను అయితే సృష్టించాడు. ఆ రాక్షసుడు కొద్ది రోజులు అయిన తర్వాత ఏం చేశారంటే, అక్కడున్న ప్రజల్ని అలాగే ముక్కోటి దేవతల్ని సైతం భయపెడుతుంటే, అలాగే బ్రహ్మదేవుడిని కూడా భయపెడుతుంటే బ్రహ్మదేవుడికి బాగా భయం వేసింది. ఆ భయం వలన వచ్చిన చెమట వల్ల ఏర్పడిన వాడే ఈ జాంబవంతుడు. ఈ జాంబవంతుడు వచ్చిన మరుక్షణంలోనే ఆ ఇద్దరు రాక్షసుల్ని తన దగ్గర ఉన్న ఆయుధాలతో ఎమ్మడి హతమార్చాడు. అదిగాక జాంబవంతుడు ఎంత గొప్పటి వాడంటే, తన ముందు ఎంత యుద్ధం చేసేవారన్నా, ఎంత మహాబలశాలి అయినా సరే జాంబవంతుడు ఒక తన్నుదంతా ఎక్కడో వెళ్ళి ముల్లోకాలు దాటి వచ్చి అంత బలం ఉన్నవాడు జాంబవంతుడు. అదిగాక జాంబవంతుడికి ఉన్న శక్తి ఏంటంటే, ఒక్కసారి గుర్తు మూడు లోకాలు మొత్తం తిరిగేసి వచ్చే శక్తి ఉన్నవాడు జాంబవంతుడు. అలాగే ఎన్నో కాంతి వేగాలు, అంటే ఎంతో లైటింగ్ ఉన్న ప్రదేశంలో కూడా ఈజీగా వెళ్ళి దాటి వచ్చే శక్తి ఉన్నవాడు జాంబవంతుడు. అలాంటి జాంబవంతుడికి అసలు తన శక్తి ఎలా తగ్గింది, అసలు తన శక్తి లాస్ అవ్వడానికి ఏంటంటే చాలా కారణాలు ఉన్నాయి. ఒకనొక సందర్భంలో జాంబవంతుడు ఎగురుతూ అనుకోకుండా తన కాలు ఒక పర్వతాన్ని తాకింది. ఆ తాకడంలో అక్కడ ఉన్న ఒక మహర్షికి కోపం వచ్చి, నీ శక్తులన్నీ నశించిపోవుగాక, నీకంటూ ఒక నీకంటూ ఇంకా ముసలి వయసు రాగడుగాక అని శాపించాడు. అట్లా శపించడంతోనే ఆ జాంబవంతుడికి ఉన్న శక్తులన్నీ కోల్పోయాయి. అయినా కానీ తనకున్న కొన్ని శక్తులతో అన్నా కానీ తను చాలా కాలం బ్రతికాడు. అలా కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత శ్రీరాముడు యుద్ధం జరుగుతుంది, శ్రీరాముడు రావణాసుడు యుద్ధం జరుగుతుంది. అదిగాక జాంబవంతుడు రావణుడిని కూడా ఒకనొక సందర్భంలో ఒక చంపాల్సిన టైం వచ్చింది. కానీ రావణుడిని చంపకపోవడానికి కారణం ఏంటంటే, రావణుడి చావు రాముడి చేతిలోనే ఉందని చెప్పేసి రావణాసుడికి ప్రాణభిక్ష అయితే పెట్టాడు జాంబవంతుడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత మనందరికీ తెలుసు కదా, శ్రీరాముడు సీత కోసం వెళ్తున్న సమయము, అలాంటి
సమయంలోనే ఇంకా జామవంతుడు అనేది శ్రీరాముడు వారికి అలాగే హనుమంతుడికి పరిచయమయ్యాడు. తర్వాత ఒకసారి లంకకి వెళ్ళాలంటే, లంకకి వెళ్ళాల్సిన సమయంలో వచ్చిన సముద్రాన్ని దాటాలంటే ఎవరి వల్ల కాదు, జామవంతుడు నుండి నా వల్ల ఏది కానీ నేను ముసలవాడయ్యానని చెప్పేసి తను లంకని దాటలేకపోయాడు. అదిగాక తనలో ఉన్న శక్తి అంత అంటే లంకని దాటేంత శక్తివంతుడు ఎవరున్నారంటే హనుమంతుడి పేరు చెప్పాడు. హనుమంతుడు నుండి నేను దాటలేను, నాకు అంత శక్తి లేదంటే అప్పుడు జామవంతుడు ఉన్న శక్తి మొత్తం చెప్పాడు. నువ్వు చాలా శక్తివంతవాడివి, ఎంత శక్తి అంటే నీవు ఇది సముద్రం అనేది నీకు ఒక పిల్ల కాలం లాంటిది అని చెప్పేసి చిన్నప్పుడు తను చేసిన తప్పు వల్ల తన జ్ఞాపక శక్తి మొత్తం కోల్పోయాడు, అలాగే తన దగ్గర ఎన్ని శక్తులు ఉన్నాయో తనకు తెలియదు అని చెప్పేసి హనుమంతుడిని ఇలా చెప్పడం కారణంగా హనుమంతుడు ఏకంగా ఈ సముద్రంని దాటి లంకని మొత్తం దహనం చేసి మరి సీతాదేవిని కలిసేసి మరి వచ్చాడు. అలాంటి శక్తివంతమైన హనుమంతుడు. కానీ జామవంతుడికి ఇలాంటి కొన్ని సంఘటనలు జరగడం కారణంగా తన శక్తి కోల్పోవడం కారణంగా తన అనేది ఏ యుద్ధం చేయలేదు. కానీ రామాయణం అయిపోయే వరకు అంటే రాముడు సీతను తీసుకొచ్చేంత వరకు జామవంతుడు అయితే సహాయంగా నిలిచాడు. ఒకనొక సందర్భంలో ఒక అడవిలో ఒక రత్నము ఆ జామవంతుడికి దొరికింది. అంటే ఆ సింహం దగ్గర నుంచి ఒక జామవంతుడికి ఆ రత్నం దొరికింది. ఆ రత్నము శ్రీకృష్ణ వారి సోదరుదని తెలుసుకొని తర్వాత ఎవరు నాకు ఇది దొరికింది కదా నేను ఎందుకు ఇస్తా అని శ్రీకృష్ణుడితో యుద్ధం చేశాడు. ఇట్లా శ్రీకృష్ణుడితో 18 రోజులు ఒకే గుహలో యుద్ధం చేస్తే శ్రీకృష్ణుడు గెలిచాడు. ఇట్లా శ్రీకృష్ణుడు గెలిస్తే అప్పుడు జాంబవంతుడికి అర్థమైంది ఏమంటే నన్ను ఇలా చంపగలిగే వ్యక్తి ఒకటే ఒకరు, అతని శ్రీరాముడు. అంటే శ్రీకృష్ణుడు నన్ను ఇలా ఓడించడానికి కారణం శ్రీరాముడు అంత గొప్పవాడు కాబట్టి శ్రీకృష్ణుడు నన్ను ఓడించాడు అని చెప్పేసి ఆ మణిని శ్రీకృష్ణుడు తెచ్చైతే మళ్ళీ రిటర్న్ ఇచ్చాడు. ఇలా ఆ గుహలో యుద్ధం జరగడం కారణంగా జాంబవంతుడు అక్కడే ఉన్నాడు అని చెప్పేసి మన పురాణాల్లో చెప్తున్నారు. ఇప్పటికీ జరుగుతున్నది ఏంటంటే కొన్ని పురాణాల ప్రకారం అయితే జాంబవంతుడు ఇంకా ప్రతిగా ఉన్నాడు. ఎక్కడ అంటే ఒక గుహలో అయితే ఇప్పుడు దాకా జాంబవంతుడు అయితే దాగి ఉన్నాడు. కలియుగం కూడా అంతమైన తర్వాతే జాంబవంతుడు కూడా అంతం అనేది మొదలవుతుందని చెప్పేసి కొన్ని పురాణాలు అయితే లిఖించబడి ఉంది. సుదర్శన చక్రానికి ఒకరోజు గర్వం ఎక్కువైంది. ఈ గర్వం ఎలా అణిచివేయాలి అని చెప్పేసి శ్రీకృష్ణుడికి ఒకటే రోదన. ఈ రోదన నుంచి ఎలా అంటే సుదర్శన చక్రం గురించి అందరికీ బాగా తెలుసు. సుదర్శన చక్రం ఒక్కసారి ఏదైతే అది చెప్పిన పనిని అయిపించేంత వరకు అది వెనక్కి రాదు. ఎవరినన్నా చంపాలనుకున్నా కూడా ఒక్కసారి మనసులో దలుచుకుంటే సారు ఆ సుదర్శన చక్రం వెళ్ళి మరీ వాళ్ళనంతా చేసి కానీ వెనక్కి రాదు. అలాంటి సుదర్శన చక్రానికి ఒక్కసారి గర్వం అనేది ఎక్కువైంది. ఎందులా అంటే నన్ను మించిన వారు ఎవరు ఉండరు, నేను చెప్పింది అంటే నేను మీలాగా ఎవరు మాట వినను అని చెప్పేసి బాగా గర్వం ఎక్కువైనప్పుడు శ్రీకృష్ణుడికి ఒక ఆలోచన వచ్చింది. నువ్వు నా మాటే వినట్లేదు కదా అని చెప్పేసి బాగా రోదనలో ఒకసారి హనుమంతుడిని పిలిపించాడు. హనుమంతుడిని పిలిపించగానే హనుమంతుడు ఏమనుకున్నాడు, నాకు శ్రీకృష్ణుడు ఎవరు తెలియదు కదా అని అనుకుని సరే పోయేది చూద్దాం అని చెప్పేసి హనుమంతుడు అనుకున్నారు. హనుమంతుడు ఇట్లా అశోకవనంకి వచ్చి పూలని పండ్లన్నింటినీ చూసి పండ్లను తింటూ చెట్లన్నింటినీ ఇట ఎట్లా విచ్చలవిడిగా పీకేస్తుంటే అందరు అక్కడ ఉన్న వాళ్ళని శ్రీకృష్ణుడికి చెప్పారు. ఎవరో ఒక వానరుడు వచ్చి ఇట్లా చెట్లని పండ్లని అన్నింటినీ నాశనం చేస్తున్నాడు అంటే శ్రీకృష్ణుడికి అర్థమైంది. ఏమని ఇట్లా అన్ని నాశనం చేసేది హనుమంతుడే కదా, ఇలాంటి చిలిపి పనులు హనుమంతుడు తప్ప ఎవరు చేయరు కదా, సరే శ్రీకృష్ణుడు పిలుస్తున్నాడు అని చెప్పేసి హనుమంతుడిని పిలుచుకురండి అని చెప్పేసి అక్కడ ఉన్న వారికి చెప్పారు. అక్కడ ఉన్నవారు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని ఇట్లా శ్రీకృష్ణుడు పిలుస్తున్నాడు అని చెప్పేసి హనుమంతుడిని అనగానే హనుమంతుడు అప్పుడు ఒక మాట అంటాడు, నాకు నా ప్రభు అయిన శ్రీరాముడు తప్ప ఎవరు నాకు తెలియదు, ఆ శ్రీకృష్ణుడు కూడా ఎవరు నాకు తెలియదు, నన్ను క్షమించండి అని చెప్పేసి అనగానే అక్కడ ఉన్న వారందరూ వెళ్ళి శ్రీకృష్ణుడితో అదే మాట చెప్పారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, సరే నీ ప్రభు అయిన శ్రీరాముడు పిలుస్తున్నాడు మీరు రండి అని చెప్పేసి ఆ వానరుడికి చెప్పమని చెప్పేసి వాళ్ళు చెప్తే అలాగే హనుమంతుడితో ఈ మాట చెప్తారు, ఏమని మీ ప్రభువైన శ్రీరాముడు మిమ్మల్ని పిలుస్తున్నాడు మీరు అంటారండి అని చెప్పగానే హనుమంతుడు వెళ్ళి శ్రీకృష్ణుడి మందిరం ముందు నిలబడితే అక్కడ ఒక సుదర్శన చక్రం తిరుగుతూ ఉంటుంది. అంటే హనుమంతుడిని లోపలికి పోనీయకుండా సుదర్శన చక్రం తిరుగుతుంటే హనుమంతుడికి బాగా కోపం వచ్చింది. నువ్వు ఇలానా అని చెప్పేసి హనుమంతుడు బాగా యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన తర్వాత ఇంకా చూసినంతసేపు చూసి తన సహనం నశించిపోయి అంటే హనుమంతుడి ఓపిక నశించిపోయి హనుమంతుడు తన నిజ స్వరూపం బయటపెట్టి ఆ సుదర్శన చక్రాన్ని తీసుకుని నోట్లో పెట్టుకుని తర్వాత శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళగానే నమస్కరించి అయ్యా మీరు శ్రీకృష్ణుడు అని చెప్పేసి హత్తుకొని హనుమంతుడు శ్రీకృష్ణుడితో బాగా పలకరింపులు అయితే జరిగింది. తర్వాత శ్రీకృష్ణుడు ఒక క్వశ్చన్ అడిగాడు, ఏమని నేను సుదర్శన చక్రం నీకు బయట ఒకటి ఉంది కదా అదే నీకు అడ్డు రాలేదా అంటే అడ్డు వచ్చింది కానీ దాన్ని నేను మింగేశాను ఇది నా నోట్లో ఉందని చెప్పేసి ఆ సుదర్శన చక్రాన్ని నోట్లో నుంచి తీసి మళ్ళీ శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. అప్పుడు అర్థమైంది సుదర్శన చక్రానికి ఉన్న గర్వం అంతా అప్పుడు అణిచిపోయింది. ఏంటి సుదర్శన చక్రం కంటే గొప్ప వ్యక్తుడు ఉన్నాడు లోకంలో, నేను గొప్పదాన్ని కాదని చెప్పేసి అప్పుడు అర్థం అవడంతో ఆ సుదర్శన చక్రానికి అప్పుడు అనేది గర్వం అణిగింది. దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంత గర్వంలో ఉన్నా మనకంటూ గర్వంగా అంటే మనకంటూ గొప్పవారు ఎవరు ఒకరు ఉన్నారని చెప్పేసి దీని ఒక నీతి. ఫ్రెండ్స్ మనందరికీ శ్రీకృష్ణుడి గురించి అయితే చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం. మన అదిగాక మన పాత వీడియోలలో కూడా శ్రీకృష్ణుడి గురించి కొన్ని కొన్ని గొప్ప విషయాలు అయితే తెలుసుకున్నాం. కానీ ఈ వీడియోలో మాత్రం శ్రీకృష్ణుడు బతికున్నాడనే ఆధారంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం.
కానీ ఇప్పటికి శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి రాత్రి నిద్రించి మరీ పోతాడంట. అది ఎక్కడో కాదు, మన బృందావనం దగ్గరలో ఉన్న నదివన్ అనే చిన్న అడవి ప్రాంతంలో. ఈ అడవి ప్రాంతంలోనే ఒక గుడిని అయితే నిర్మించారు. ఆ గుడి దగ్గరలోనే ఒక మంచి అంటే ఆ గుడిలోనే శ్రీకృష్ణుడు కొలువై ఉన్నాడని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. అది కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న అడవి ప్రాంతాల్లో చెట్లు అయిన ఉండయి. ఆ చెట్లు కూడా రాత్రిపూట గోపికల్లాగా మారి శ్రీకృష్ణుడి కోసం వేచి ఉంటాయంట. ఆ చెట్లను చూడగానే అసలు సేమ్ అంటే ఎట్టుంటది అంటే, మామూలుగా అయితే మన చెట్టు చూస్తే ఎలా ఉంటుంది, నిటారు అంటే స్ట్రైట్ గా ఉంటది, స్ట్రైట్ గా ఉండి కొమ్మలతో ఉంటది. కానీ ఇక్కడున్న చెట్లను చూస్తే అవన్నీ వంపులు తిరిగి ఉంటాయి. అది ఆ వంపులు తిరిగేది ఎట్లుంటే, సేమ్ మనిషి ఒక్కోసారి ఏదైనా డాన్స్ చేసినప్పుడు ఒక పొజిషన్ లో ఉంచితే ఎట్లా వంగిపోయి ఉంటాడో సేమ్ అదే పొజిషన్ లో అక్కడ చెట్లు వంగిపోయి ఉన్నాయి. ఇవన్నీ చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ ఇక్కడ శ్రీకృష్ణుడు కొలువై ఉన్నాడు, రాత్రిపూట ఇక్కడికి వస్తాడని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నారు. అలాగే ఏం జరిగిందంటే, శ్రీకృష్ణుడు ఉన్నారా లేదా అని చెప్పేసి ఒకసారి అందరికి సందేహం వచ్చి అప్పట్లో ఏం చేశారంటే, రాజులు వాళ్ళందరూ కలిసి రాజులు ఏం చేశారంటే అక్కడ ఒక గుడిలో రాత్రి శ్రీకృష్ణుడికి ఒక మంచాన్ని అయితే ఏర్పాటు చేసి ఆ మంచం మీద ఒక బెడ్షీట్ ని పరిచి తర్వాత దాంతో పాటు స్వీట్స్ మరి శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్నని అలాగే ఒక వేప పుల్లని తమలపాకుల్ని పెట్టేసి మరి అక్కడ ఏర్పాటు చేసేవారంట. అక్కడ వారందరూ ఏం నమ్మారంటే, శ్రీకృష్ణుడు మరియు రాధ ఇక్కడికి వచ్చి నివసించేవారు, రాత్రిపూట వచ్చి నివసించి మార్నింగ్ మెల్లగా వెళ్ళేవారు అని చెప్పేసి అక్కడ ఉన్న వారందరూ చెప్తున్నారు. అలాగే మన పురావస్తు శాస్త్రవేత్తలు కూడా అక్కడ ఉన్న వాటిని నమ్ముతున్నారు. ఎందుకంటే ఇక్కడ శ్రీకృష్ణుడు వచ్చాడని చెప్పేసి కొన్ని ఆధారాలు కూడా బయటపడ్డాయి. వాటిని ఒక దాని గురించి తెలుసుకుందాం. దాంట్లో ఏంటంటే, శ్రీకృష్ణుడి పాదం అనేది అక్కడ ఒకసారి ముద్రతో ఏర్పడిందంట. ఎలా అంటే, వర్షాకాలంలో వచ్చి అంటే వర్షాకాలంలో సడన్ గా అక్కడ ఒక పాదముద్ర అనేది ఏర్పడింది. ఆ పాదముద్ర అంటే రాత్రిపూట గుడిని మూసేస్తారు కదా, అంటే ఆ గుడిలో రాత్రిపూట మాత్రమే శ్రీకృష్ణుడు వస్తాడు, అంటే రాత్రిపూట మాత్రమే శ్రీకృష్ణుడు వస్తాడు, లోపల ఎవరు ఉండకూడదని చెప్తారు కదా. సో అదే టైప్ లో ఒక పెద్ద సైజు కాలు వచ్చైతే పడింది. ఆ పెద్ద సైజు కాలు వచ్చింది చూడగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ మరుసటి రోజు మాత్రం ఆ శ్రీకృష్ణుడి పాదముద్ర అయితే అక్కడ లేదు. ఇక్కడ చూసి అందరికి నమ్మకం అనేది ఏర్పడింది. అది నార్మల్ గా ఒక మనిషి పాదాల సైజ్ ఎంత ఉంటుంది, మహా అంటే 10 inches ఉంటుంది. అలాంటిది ఒక పాదముద్ర చూడగానే సుమారు పెద్దగా అంటే 15 inches నుంచి 20 inches లోపు ఉందంట. సో అందుకని చెప్పేసి అక్కడ ఉన్న సైంటిస్టులు కూడా నిజంగా ఇక్కడ ఉన్నారు, దైవశక్తి అయితే ఉందని చెప్పేసి అనుకుంటున్నారు. అది కాక రాత్రిపూట అక్కడ చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల మీద మామూలుగా అయితే రాత్రిపూట అడవులలో ఏం ఉంటాయి, ఆ కోతులు పక్షులు అవన్నీ ఉంటాయి కదా. కానీ ఇక్కడ మాత్రం రాత్రి 8 అవ్వగానే అంటే గుడిని ఎప్పుడైతే మూసేస్తారో, గుడిని మూసేసిన తర్వాత 8 గంటలకు అక్కడ ఉన్న చెట్ల నుంచి ఏవైతే పక్షులు ఉంటాయో మరి జంతువులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ వెళ్ళిపోయిన జంతువులు పక్షులు కూడా మళ్ళా మరుసటి రోజు అంటే తెల్లవారుజామున దాకా అక్కడ కనపడమని ఇక్కడ ఉన్న సైంటిస్టులు చెప్తున్నారు. కానీ రియాలిటీ గా ఉండాలా, అసలు నిజంగా ఉన్నారా లేదని ఒక అమ్మాయి అయితే ఏం చేసిందంటే, శ్రీకృష్ణుడి మీద ఎంతో భక్తి, అసలు శ్రీకృష్ణుడు వస్తున్నట్టే నాకు కావాల్సిందే కదా శ్రీకృష్ణుడు చూడాలని చెప్పేసి ఒక అమ్మాయి ఏం చేసిందంటే, ఎవరికి అంటే అక్కడ ఉన్న పూజార్లకు ఎక్కడ కనపడకుండా ఒక జాట దాక్కుంది. దాక్కున్న తర్వాత ఎప్పుడైతే మొత్తం అంటే ఆ గుడిని మొత్తం మూసేస్తారో, మూసేసిన తర్వాత శ్రీకృష్ణుడికి ఎక్కడైతే అంటే చెప్పాం కదా మంచం దగ్గరికి వచ్చి అంటే రాత్రిపూట అక్కడనే శ్రీకృష్ణుడు రాధ ఇద్దరు కలిసి ఉంటారని అక్కడ చూడాలని చెప్పేసి దొంగ చాటకు చూసింది. దొంగ చాటకు చూసి అక్కడికక్కడ కళ్ళు తిరిగి పడిపోయింది. మరుసటి రోజు వచ్చేసి ఏం చేసిందంటే, ఇంకా అమ్మాయిని అంటే గుడి ఓపెన్ చేయగానే అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోవడం అట్లా కానొచ్చేసరికి అక్కడ ఉన్న వారందరూ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్లిన 2 రోజుల తర్వాత అమ్మాయి మేల్కొని అక్కడ ఉన్న జరిగిన విషయాలన్నీ చెప్తామంటే నోట్లో నుంచి బయటకు మాట రావట్లేదు. అది కాక ఏమైనా చెప్పాలనుకున్నా కూడా అంటే తలపడుతుంది, టెన్షన్ ఎక్కువైంది. తర్వాత ఏం చేసిందంటే, అమ్మాయి ఒక పేపర్ మీద రాసేసి అక్కడికక్కడ చనిపోయింది. రీసెంట్ అమ్మాయి చనిపోవడానికి కారణం ఏంటంటే, అక్కడ ఉన్న వారు చెప్తున్నారు ఇక్కడ ఎవరన్నా కానీ శ్రీకృష్ణుడు మరి రాధ నివాసం చేస్తున్నదంటే వారిద్దరు ఏకాంతంగా ఉన్నది ఎవరన్నా చూసింటే అయినా ఖచ్చితంగా వారు కళ్ళు తిరిగి పడిపోవడం కానీ వాళ్ళు మెంటల్ అయిపోవడం కానీ లేకపోతే చనిపోవడం కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతాయని చెప్పేసి అక్కడ ఉన్న వారందరూ అన్నారు. సేమ్ అలా టైంలోనే ఈ అమ్మాయి కూడా చనిపోయింది. ఇక్కడున్న మోరల్ ఆఫ్ ది స్టోరీలో అంటే శ్రీకృష్ణుడు ఉన్నాడని చాలా ఆధారాలు అయితే బయటపడ్డాయి. అదిగా మనం ఇంత వీడియోలో చెప్పుకున్నాము శ్రీకృష్ణుడి కోసం అది వెన్నె ప్లస్ స్వీట్స్ అదిగాక తమలపాకులు వేపపుల్లా అని. ఈ వేపపుల్లా ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ ఉన్న అంటే మరుసటి రోజు ఉదయాన్నే వచ్చేసి అక్కడ ఉన్న వారందరూ చూడంగానే ఇవన్నీ అంటే స్వీట్స్ పెట్టారు కదా, స్వీట్స్ కానీ వెన్న కానీ మరి అలాగే తమలపాకులు కానీ ఇవన్నీ సగాని సగం అయిపోవడము, అక్కడ ఉన్న పక్క కూడా చెరిగిపోవడం అంటే వాళ్ళందరూ శుభ్రంగా చేసిన మంచం ఉంది కదా మంచం కూడా చెరిగిపోవడం ఇవన్నీ చూసి అందరికీ ఒక డౌట్ వచ్చి ఇదంతా ఖచ్చితంగా శ్రీకృష్ణుడు వచ్చాడని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే, వేపపుల్ల ఉంది కదా మన ఆ వేపపుల్ల వచ్చేసి ఎవరో మనిషి కొరికిన ఆకారంలోనే ఉంది, ఇది మనిషి మాత్రమే కొరికాడు అని చెప్పేసి అంటున్నారు. సో ఈ మోరల్ ఆఫ్ ది ఎన్ని కథనాలు విన్న తర్వాత అక్కడ శ్రీకృష్ణుడు నివసిస్తున్నాడని ప్రతి ఒక్కరికి అర్థమయ్యి అక్కడ కూడా రాత్రిపూట ఎవరిని లేకుండా అన్ని కట్టు అంటే నిష్ఠతో అటు పక్క ఏం రానియకుండా చేస్తున్నారు. అదిగాక ఈ చెట్లు మాత్రం రాత్రిపూట అంతేగాక ఈ చెట్లు మనం అడవి గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ అడవిలో కూడా చెట్లు ఏమైతాయంటే నైట్
అంటూ ఆ వాటంతట అవే వచ్చి గోపికల్లాగా మారుతాయంట. అసలు ఈ గోపికల్లాగా రియల్ గా మారుతున్నాయా లేకపోతే ఇదేమన్నా కథనమా అని చెప్పేసి అక్కడ ఉన్న వారందరికీ డౌట్ వచ్చేసి అక్కడ ఉన్న ఒక కొమ్మకు దారాలు అయితే కట్టారు. ఆ దారాలన్నీ ఏం చేశారంటే ఈ దారాలు కదిలితేనే ఇంకా శ్రీకృష్ణుడు ఉన్నాడని చెప్పేసి కొంతమంది అపోహతో అలా అనుకుని అలానే దారాలన్నీ కట్టేశారు. కానీ మరుసటి రోజు వచ్చి ఆ దారాన్ని చూస్తే మా ఏరి ఎవరో తెంపేసినట్టు అక్కడి నుంచి అంటే ఎవరో తెంపేసి అన్ని కదిలించినట్టు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటే ఆ దారాలను చూసిన ప్రతి ఒక్కరు ఎవరో తెంపేశారని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఎందుకంటే గోపికలు వాళ్ళు కదిలినారు అనుకోండి, ఇప్పుడు వాటిలో మామూలుగా ఏదైనా పొజిషన్, ఇప్పుడు సన్నగా ఉన్న చెట్టుకి మనం చిన్నప్పుడు ఒక చెట్టుకి ఒక తాడు కట్టాము, అది పెద్ద అయిపోద్ది లావ్ అయిపోద్ది ఇంకా తాడని తెగిపోద్ది. సేమ్ కూడా అలాగే ఇక్కడ కూడా జరిగింది. వాళ్ళైతే చిన్న కొమ్మ కట్టారు కానీ మరుసటి రోజు అంటే నైట్ నైట్ గోపికలు వస్తారని చెప్పేసుకున్నాం కదా, ఆ గోపికలు రావడం కారణంగా అక్కడ ఉన్న దారాలన్నీ తెగిపోయినాయని చెప్పేసి అక్కడ ఉన్న సైంటిస్టులు కూడా చెప్తున్నారు. అక్కడ ఉన్న వారందరి కథనాల ప్రకారం ఖచ్చితంగా అయితే ఆ రోజు నైట్ ప్రతిరోజు నైట్ మాత్రం శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి నివసించి మరి పోతాడని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అంటే మీరు ఎంతమంది మాత్రం అసలు ఈ విషయాన్ని తెలుసు, అది కాక ఈ ఏరియా ఫ్రెండ్స్ మనందరికీ హనుమంతుని గురించి అయితే బాగా తెలుసు. అది కాక హనుమంతుని గురించి కొత్త కొత్త వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఆ వీడియో లింక్స్ ఐకాన్లో వేస్తారు, ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది హనుమంతుని ఒకరు ఓడించారు, అతను ఎవరు, అసలు హనుమంతుని ఓడించడానికి ఎంత బలం ఉంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హనుమంతుని గురించి మనకు తెలుసు, ఈ హనుమంతునికి ఎంత పవర్ అంటే హనుమంతుడు ఒక్కడే లంకకి వెళ్ళి అక్కడ ఉన్న రావణుడి సైన్యం మొత్తం సగానికి సగం మందిని హతమార్చాడనమాట. అదిగాక హనుమంతుడి పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి ఒనుగు పుట్టేది. అలాంటి హనుమంతునికి మరియు వాలికి కూడా ఒకసారి గొడవ పడింది. ఆ గొడవలో వచ్చేసి హనుమంతుడు గెలిచాడు. అసలు ఎలా గెలిచాడు అంటే వాలికి హనుమంతుడికి పవర్స్ అనేవి బాగానే ఉన్నాయి. ఎంతటి వీరుణ్ణైనా ఓడించే శక్తి మాత్రం వాలికి ఖచ్చితంగా ఉంది. అలాంటి వీరుణ్ణి హనుమంతుడే ఓడించాడంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది. అసలు వాలికి హనుమంతుడి గొడవ ఏం జరిగిందంటే వాలికి తన తమ్ముడు చెగ్రీవుడికి గొడవ జరిగిన తర్వాత వాలి కొన్ని తప్పు పనులు చేస్తుంటే హనుమంతుడికి నచ్చలేదన్నమాట. అదిగాక వాలి ఏం చేశాడంటే ఒకరోజు హనుమంతుడు కొన్ని తపస్సులు చేస్తుంటే ఆ తపస్సులో వాలి వచ్చేసి భంగం కలిగించాడు. అలా భంగం కలిగించిన తర్వాత హనుమంతుడి కోపం వచ్చి వాలితో యుద్ధానికి రమ్మని చెప్పాడు. అప్పుడు వాలి ఉండి నువ్వు నాతో యుద్ధం చేయగలదావా అని సవాళ్లు విసిరితే హనుమంతుడికి బాగా కోపం వచ్చింది. రాముడు అంతటి కూడా వచ్చినా కూడా నన్ను ఎవరికి గెలవలేరు అనేసరికి హనుమంతుడికి బాగా కోపం వచ్చి పద మన ఇద్దరం యుద్ధం చేసుకున్నామని చెప్పేసి యుద్ధంలోకి వెళ్తుండగా అప్పుడు సడన్ గా బ్రహ్మదేవుడు వచ్చి హనుమంతుడితో ఈ మాట అన్నాడు, నువ్వు ఎంతన్నా చేసుకో, నువ్వు యుద్ధం చేసేటప్పుడు నీ బలంలో 10% మాత్రమే బల యుద్ధానికి వాడు, 90% మాత్రం నీ ప్రభు అయిన శ్రీరాముడి దగ్గర మాత్రం యూజ్ చేయని చెప్పేసి ఇట్లా బ్రహ్మదేవుడు అనగానే సరే అని చెప్పేసి హనుమంతుడు వెళ్ళి ఆ వాలితో యుద్ధానికైతే ప్రకటించాడు. హనుమంతుడి దగ్గర ఉన్న పవర్ ఎవరి దగ్గర లేదని చెప్పేసి మన పురాణాల్లో చెప్తున్నాయి. అంటే వాలిని ఓడించే పవర్ హనుమంతుడికే ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. అట్లాంటిది హనుమంతుడిని ఓడించే శక్తి ఒకరికి ఉందంటే ఎవరైనా నమ్మగలరా? అతనే మచ్చేంద్రనాథుడు. అవును, మచ్చేంద్రనాథుడు ఒక మహర్షి. తను ఏదైనా తపస్సును చేసినా కూడా బాగా నిష్ఠతో చేస్తాడు. అలాంటిది ఒకరోజు మనందరికీ తెలుసు కదా రామసేతు, రామసేతు ఎలా ఉందో చూద్దామని చెప్పేసి రామసేతు అంటే రాముడి గురించి కాబట్టి కట్టింది, ఇదంతా బాగుందని చెప్పేసి అటు పక్కకి వెళ్ళి తపస్సు చేసుకుంటుంటే ఒకసారి హనుమంతుడికి డౌట్ వచ్చి అసలు నిజమేనా నా అంటే నాంత భక్తుడా ఈ మహర్షి అని చెప్పేసి ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పేసి ఆ మహర్షి ఎక్కడైతే తపస్సు చేస్తాడో అక్కడ చుట్టుపక్కల వచ్చేసి ఒక వర్షాన్ని అయితే ఏర్పాటు చేశాడు. అట్లా వర్షాన్ని ఏర్పాటు చేస్తూ ఆ వర్షం తాకిడికి అతను తపస్సు భంగం చేయాలని అనుకున్నాడు. అదే సమయంలో ఆ మచ్చేంద్రనాథుడు మరి హనుమంతుడికి ఒక గొడవ జరిగింది. ఈ గొడవలో వచ్చేసి హనుమంతుడిని ఇంకా మచ్చేంద్రనాథుడికి ఫుల్ కోపం, కోపంతో పాటు ఫుల్ పవర్, ఎంత పవర్ అంటే ఎవరినన్నా కానీ హతమార్చేంత పవర్. అలాంటి పవర్తో ఇంకా ఏం చేశాడంటే ఇంకా మనందరికీ హనుమంతుడి గురించి తెలుసు కదా, ఒక్కోసారి చిన్నపిల్లలాగా చేస్తారు, ఒక్కోసారి మహా నాయకుల్లాగా కూడా నిలబడతాడు. అలాంటి చిన్నపిల్లల వేషాలతో పాటు ఇట్లా మహర్షి దగ్గరికి వెళ్ళి ఇట్లా చేయడంతో మహర్షి కోపం వచ్చి నువ్వు నాతో ఇట్లా యుద్ధం చేయని చెప్పేసి ఆ మహర్షి వచ్చేసి హనుమంతుడు తరంగానే హనుమంతుడు సై అని రెడీ అయ్యాడు. తర్వాత ఆ మహర్షి ఏం చేశాడంటే ఒకే ఒక చిట్కాతో హనుమంతుడికి ఒక ఎక్కడి నుంచి కదలకుండా ఒక చోటే ఉండేటట్టు ఒక మంత్రాన్ని అయితే వేశాడు. అటు మంత్రాన్ని వేయడం కారణంగా హనుమంతుడు వచ్చేసి ఎటు అటు ఇటు ఎటు కదలేకుండా ఎవరు వచ్చినా కూడా చెప్పిన వినకుండా అట్నే ఉంచేటట్టు ఆ మహర్షి చేశాడు. సో మీరు తెలుసుకున్నారు కదా హనుమంతుడిని మించిన గొప్ప వ్యక్తి అంటే హనుమంతుని మించిన యోధుడు కూడా ఒకరు ఉన్నారని చెప్పేసి అతనే మచ్చేంద్రనాథుడు అని. రామాయణానికి సంబంధించి కొన్ని కొన్ని కథలు కూడా మన ఛానల్లో చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా రామాయణంలో అసలు రాముడు లక్ష్మణుడు అలాగే సీతాదేవి చివరి రోజు ఎలా గడిచింది, అసలు ఎలా వారు మరణించారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక అసలు వెళ్తే మనందరికీ రామాయణం గురించి తెలుసు. రాముడు రావణాసుడు గొడవ జరిగిన తర్వాత మళ్ళీ సీతాదేవిని తీసుకొచ్చి అయోధ్యకు రావడము, పట్టాభిషేకం జరగడం, అలాగే కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇలా గడిచిన తర్వాత ఏం జరిగిందంటే రాముడు అది మంత్రివర్గ సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటులో అందరినీ అంటే అక్కడ ఉన్న భటులందరినీ కానీ అక్కడ ఉన్న మంత్రులకు కానీ వారందరినీ పిలిపించి చెప్పాడు అసలు మన రాజ్యంలో ఏం జరుగుతుంది, మన ప్రాంతాల్లో అసలు మన గురించి ఏమనుకుంటున్నారు, మన బాలల గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పేసి రాముడు వచ్చేసి అక్కడ ఉన్న వారందరిని అడిగితే అక్కడ ఉన్న భటుడు వచ్చేసి ఒక మాట అన్నాడు, ప్రభు మీరు ఇట్లా వనవాసంకి వెళ్ళారు కదా, వనవాసం వెళ్ళిన తర్వాత రావణాసుడు సీతాదేవిని అపహరించాడు కదా, అప్పుడు సీతాదేవి ఏమైనా తప్పు చేసిందేమో అని మన ప్రజలందరూ అనుకుంటున్నారని చెప్పేసి అనగానే రాముడికి ఆందోళన ఎక్కువైంది. ఎలా అంటే వీరందరూ కలిసి ఇలా తప్పుగా దీక్షిస్తారా అని చెప్పేసి ఒక భ్రమలో అయితే ఉన్నాడు. ఆ భ్రమలోనే అందరి అంటే సీత రాముడికి తెలుసు సీత ఏ తప్పు చేయలేదని, కానీ అక్కడ ఉన్న వారిని నమ్మించడానికి సీతాదేవిని అరణ్యవాసం పంపాలని చెప్పేసి నిశ్చయించుకొని లక్ష్మణుడితో సీతాదేవిని అడవుల్లో ఉన్న వాల్మీకి దగ్గరికి పంపిస్తాడు. ఇలా వాల్మీకి దగ్గరికి పంపించిన తర్వాత లక్ష్మణుడికి మొత్తం తెలుసు అంటే సీతాదేవిని ఎందుకు వదిలిపెట్టాలనేది, కానీ సీతాదేవిని వదిలిపెట్టిన తర్వాత అసలు నిజం చెప్పాడు, ఇలా అన్నగారు మిమ్మల్ని అడవుల్లో వదిలేసి రమ్మన్నాడు అని చెప్పాగానే ఇంకా సీతాదేవి కూడా కొద్దిగా బాధపడి సరే ఇది నా ప్రభు ఆజ్ఞ కదా అని చెప్పేసి సీతాదేవి కూడా అదే మాటతో అడవులకైతే వెళ్ళింది. అలా కొద్ది రోజులు గడిచేసరికి వారికి ఒక 10-15 సంవత్సరాలు గడిచే తర్వాత సీతాదేవికి పిల్లలు పుట్టారు. వీళ్ళిద్దరికి లవకుశ అని పేరు మాత్రం పెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఈ లవకుశ ఏం చేశారంటే రామాయణ సీతాదేవి కథని ఊరూర చాటింగ్ వేయడంతో అలాగే రాముడు ఉండే ప్లేస్కి కూడా అంటే అయోధ్యకి కూడా వెళ్ళి ఆ రామాయణం గురించి చెప్తుంటే అక్కడ ఉన్న వారందరూ వీళ్ళని మెచ్చుకొని అసలు ఎలా జరిగింది, సీతాదేవి బతుకుందా లేదా అనేది కొన్ని విషయాలు అడుగుతుంటే అసలు ఈ కథ అంతా మీకు ఎలా తెలుసు అని చెప్తే వీళ్ళు వచ్చేసి మా తల్లి గారు మాకు ఈ కథ చెప్పారని చెప్పేసి లవుడు కుషుడు చెప్పంగానే రాముడికి సీతాదేవి ఎక్కడ ఉందో తెలుసుకుని సీతాదేవి దగ్గరికి వెళ్ళిన తర్వాత సీతాదేవితో ఇట్లా మాట్లాడాడు. ఇలా మాట్లాడితే సీతాదేవి అప్పుడు ఏమైందంటే నేను నిజాన్ని ఒప్పుకుంటాను, నేను నా తల్లి దగ్గరికి వెళ్తానని చెప్పేసి రాముడితో అదే లాస్ట్ మాట అని భూదేవి దగ్గరికి తిరిగి వెళ్ళిపోయింది సీతాదేవి. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మణుడి వార్త. ఈ లక్ష్మణుడి వార్త ఎలా జరిగిందంటే ఒకరోజు రాముడికి వేరే మహర్షికి బాగా మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ జరిగేటాన్ని చేసిందంటే మనిద్దరం ఏదైనా మాట్లాడుకునేటప్పుడు మూడో వ్యక్తి మనిద్దరి మధ్య డిస్టర్బ్ చేయకూడదని చెప్పంగానే రాముడు సరే అని చెప్పేసి అక్కడ ఉన్న మందిరంలో ప్రతి ఒక్కరిని బయటికి పంపించాడు. లక్ష్మణుడిని బయట కాపలాగా ఉంచాడు. లక్ష్మణుడిని బయట కాపలాగా ఉంచిన తర్వాత ఏం జరిగిందంటే అలా కొద్దిసేపటికి అక్కడికి లక్ష్మణుడి దగ్గరికి ఒక ఋషి వచ్చి ఏమన్నాడు అంటే నేను మెన్నగారిని కలవాలి అంటే అతని ఎవరు బాగా కోపిష్టి, ఎంత కోపిష్టి అంటే తను ఏదైనా అనుకున్నాడంటే తన జరగకపోతే గిన అంత కోపపడే వ్యక్తి, అతను కనుక ఏదైనా శాపం వేస్తే తన ప్రజలకు కూడా అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి లక్ష్మణుడు పోతే చనిపోతే నేను కదా, నేను చనిపోతే చనిపోయాను కానీ నా వల్ల ప్రజలు బాగుంటారు కదా అని చెప్పేసి ఆ రాముడి దగ్గరికి వెళ్ళంగానే ఏమన్నాడంటే ఇట్లా మీకోసం ఇతను వచ్చాడని చెప్పేసి ఆ ఋషిని చూపించగానే ఇక్కడ ఎవరైతే రాముడు మాట్లాడుతున్నాడు కదా ఇంట్లో ఋషి, ఆ ఋషి మాత్రం మాయమైపోయాడు. అంటే యముడే ఋషి రూపంలో వచ్చి రాముడితో మాట్లాడుతున్నాడు అనమాట. అట్లా మాట్లాడుతుంటే ఎవరైతే ఇంక చెప్పాడు కదా ఇందాక మనల్ని ఎవరైతే డిస్టర్బ్ చేశాడో అంటే నేను మాట్లాడేటప్పుడు ఇంకో వ్యక్తి మాట వచ్చిందంటే వారు చనిపోయినట్టు అని లక్ష్మణుడు కూడా అప్పుడే చనిపోయాడు అనమాట. అంటే అప్పుడు చనిపోవడం కూడా ఇంకా లక్ష్మణుడు అదంతా జరిగిన తర్వాత లక్ష్మణుడు ఒక నది తీరానికి వెళ్ళేసి ఆ నది తీరాన తను చనిపోయాడు అనమాట. తర్వాత కూడా కొద్ది రోజులకి అంటే అదే నది తీరానికి అప్పుడే రాముడికి కూడా అర్థమైంది నేను కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్లాల్సిన సమయం కూడా ఆసన్నమైంది అని చెప్పేసి సేమ్ లక్ష్మణుడు చనిపోయిన నదిలోనే రాముడు కూడా తుదిశ్వాస విడిచాడు. ఇంకా చనిపోవడం తర్వాత రామాయణం అనేది ముగిసి రాముడు చనిపోయే ముందు లవకుశుల్ని కూడా వాళ్ళ రాజ్యాన్ని అప్పగ చెప్పి వాళ్ళిద్దరిని రాజ్యం చూసుకోమని చెప్పేసి రాముడు కూడా తన దేహాన్ని వదిలేసి తను కూడా వెళ్ళిపోయారు. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా రాముడు లక్ష్మణుడు అలాగే సీత తన వాళ్ళ శరీరాలను వదిలి వాళ్ళు ఎలా కలిసిపోయారు. ఫ్రెండ్స్ మనకు ఈ మధ్య కాలంలో కొన్ని మిస్టరీస్ అయితే బాగానే తెలుసుకున్నాం, కానీ ఈరోజు కూడా ఒక మిస్టరీ గురించి అయితే తెలుసుకుందాం. అదేంటిదో కాదు హిమాలయాస్. హిమాలయాస్ గురించి మనం ఎన్నెన్నో కథలు వినింటాం, చూసింటాం, అలాగే హిమాలయ పర్వతాలకు వెళ్ళాలని కూడా అనుకుంటాం. కానీ ఇక్కడ వెళ్ళి బ్రతికిన వాళ్ళు ఎంతమంది, అంటే ఏమేమి జరుగుతున్నాయి అక్కడ అని కొంతమంది డౌట్ రావచ్చు. అదిగాక కొంతమంది మునులు ఋషులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వెళ్ళి బ్రతకగలుగుతారు. అదిగాక అంత చలిలో కూడా వారు బట్టలు లేకుండా తిరగడం కానీ అలాగే జ్ఞానం చేయడం కానీ నీరు కానీ తిండి కానీ తినకుండా ఉండడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే అందరూ కలిసి ఒక డౌట్ వస్తూనే ఉంటుంది అసలు ఇది ఎలా సాధ్యమని. ఆ విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి
వచ్చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక అసలు హిమాలయాల గురించి తెలుసుకుంటే ఇది ఇప్పటిది కాదు, చాలా పురాతన కాలం నుంచి అయితే వస్తుంది. అదిగాక అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ హిమాలయాల చుట్టూ దేవుళ్ళు దేవతలు ఎప్పుడు నిత్యం తిరుగుతూ ఉంటారని చెప్తుంటారు. అదిగాక మనం కొన్ని కొన్నిసార్లు వింటాం ఏంటంటే మునులు కానీ ఋషులు కానీ ఇక్కడికి వెళ్ళి చాలా సంవత్సరాలు బ్రతికుంటారని. అందరూ అదే అంటున్నారు, ఎందుకంటే ఇక్కడ ఉండే గాలి కానీ నీరు కానీ ఎంత స్వచ్ఛమైనదంటే ఎవరికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయని అక్కడ ఉన్న వారు చెప్తున్నారు. అది కాకుండా అక్కడ ఉన్న నీరు తాగడం వల్ల కూడా ఎన్నో రోగాలు కూడా అంటే ఎన్నో హెల్త్ ఇష్యూస్ కూడా నయమయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అక్కడ ఉన్న జనాలు చెప్తున్నారు. అది మనం కొన్ని కొన్ని సందర్భాల్లో చూసింటే మనందరికీ రామాయణం గురించి తెలుసు కదా, లక్ష్మణుడికి మూర్చి వచ్చి పడిపోయినప్పుడు హనుమంతుడు హిమాలయాల పర్వతానికి వెళ్ళి మొక్కలు తీసుకొచ్చాడని, సంజీవిని లాంటి ఎన్నో అంటే హెల్త్కి సంబంధించి అంటే ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా వాటికి సంబంధించి మొక్కలు ఉంటాయి. అక్కడ ఉన్న గాలికి కానీ ఆ మొక్కలకు కానీ, అది అక్కడ వాటర్ కూడా ఏంటంటే ఆ మొక్కల నుంచి రావడం కారణంగా ఆ వాటర్ తాగడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా నయమయ్యే ఛాన్సెస్ ఉంటాయని అక్కడ ఉన్నవారు చెప్తున్నారు. అసలు మామూలుగా అయితే హిమాలయాల్లో -20 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంటుంది అన్నమాట చలి. అలాంటి చలిలో కూడా ఈ మునులు ఋషులు ఏం చేస్తారంటే వారు బట్టలు లేకుండా జ్ఞానం చేయడం కానీ, కొన్ని రేళ్ళు అంటే కొన్ని రోజులు తిండి తినకుండా అలాగే ఉండడం కానీ, నీరు తాగడం ఉండడం కానీ అలాంటివి చేస్తుంటారంట. కొంతమంది రీసెర్చ్ ప్రకారం చెప్పింది ఏంటంటే అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు వారు ఏమంటున్నారంటే ఇక్కడికి రాగానే ఏదో తెలియని శక్తి వాళ్ళని ఎమ్మడి ఉందంట. అదిగాక అక్కడ ఏం తినాలన్నా కూడా తినిపించదంట, ఎప్పుడో ఒకసారి తినాలే అనిపిస్తుందంట, అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు తినేది లేదంట. ఇలా ఎందుకు జరుగుతుందంటే కొంతమంది ఇంకా రీసెర్చ్ మొత్తం చేసిన వాళ్ళు ఏమంటున్నారంటే ఇది వచ్చేసి దేవుళ్ళకు సంబంధించింది. అదిగాక ఈ ఏరియాలో ఒక గుడి ఉంది, అంటే హిమాలయాల మధ్య ప్రాంతంలో ఒక గుడి ఉంది. ఈ గుడిలో కూడా అది ఎవరికి అనిపిస్తుందంటే మా అంటే అసలు ఫ్యామిలీ కుటుంబంతో సంబంధం వదిలేసుకొని ఎవరైతే అంటే దేవుడిపై నిష్ఠగా వాళ్ళ దేవుడిని తలుచుకుంటూ ఉండే వారికి మాత్రమే ఈ గుడిలో స్థానం ఉంటుంది. ఈ అదిగాక ఈ గుడిలోకి చేరాలంటే సుమారు 100 సంవత్సరాల పైన పడుతుంది, అంటే అంత టైం పడుతుంది ఈ గుడిలోకి చేరాలంటే. ఒక్కసారి కనుక ఈ గుడిలోకి ప్రవేశించాలంటే స్వర్గం మన ముందున్నట్టే అని చెప్తున్నారనమాట. అక్కడ టైం అనేది తెలియదు, ప్లస్ మనకేది కావాలన్నా అంటే కొన్ని కొన్ని చూస్తుంటాం కదా స్వర్గంలో ఉండే సేవలన్నీ, సేమ్ అలాగే ఇక్కడ మినిసై స్వర్గం లాగా హిమాలయాన్ని అయితే పూజిస్తారు. అదిగాక హిమాలయ ప్రాంతాల్లో ఒక మంచు మనిషి అని ఒకళ్ళు తిరుగుతుంటారంట. ఒకప్పుడు ఆది మానవులు ఎట్టుంటారు అదే పెద్ద సైజ్ అనమాట, అంటే పెద్ద ఆది మానవుడు ఎలా ఉంటాడో సేమ్ అలాగే అంటే చింపాంజీ లాగా ఉంటాడు అనుకోండి, అలాంటి మంచు మనిషి కూడా తిరుగుతున్నాడని అక్కడ ఉన్న సైంటిస్టులు గుర్తుపెట్టారు. ఎలా అంటే హిమాలయాల పర్వతాల చుట్టూ ఉన్న సైనికులందరూ కలిసి ఒకరోజు తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఒకరోజు పెద్ద కాలముద్ర అయితే దొరికింది. అది సుమారు 36x12 ఇంచెస్ అయితే ఉందని అక్కడ ఉన్న సైంటిస్టులు కానీ అదిగాక చూసిన వారు కూడా చెప్తున్నారు. ఇక్కడ మొత్తం మంచు మనుషులు తిరుగుతున్నారని, వీళ్ళు తిరగడం కూడా ఎవరికి పడితే వారికి కనిపించరని, వీరు కనిపించారంటే బాగు అంటే మంచిది కాదని, అంటే వీళ్ళందరినీ యతి మనుషులు అని యతి జాతికి చెందిన వారని చెప్పేసి ఇక్కడ ఉన్నవారు అంటున్నారు. అంటే ఈ కాలంలో కూడా వీరు ఉన్నారా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. వీరి కారణంగా ఎటువంటి ప్రమాదం ఉండదు, అదిగాక వీరిని ఎతకాలని చాలామంది ట్రై చేశారు కానీ ఎక్కడ దొరకలేదు. వీళ్ళు ఉండడం కూడా అటు సైడ్ గుహలలో అటు సైడ్ మాత్రమే ఉంటారు. అదిగాక వీరికి ఎప్పుడైతే ఆహారం ఆకలితుందో అప్పుడు మాత్రం బయటకు వచ్చి ఆహారం నెరవేర్చుకొని మళ్ళీ తర్వాత గుహలోకి వెళ్తున్నారని చెప్పేసి కొంతమంది సైంటిస్టులు అయితే రీసెర్చ్ చేయడం అయితే జరిగింది. అదిగాక ఈ మంచు పర్వతాల్లో ఒక్కొక్క ఈ మధ్య కరగడం మొదలైంది, ఎందుకంటే కేదార్నాథ్ బద్రీనాథ్ ఇలాంటి ఆలయాలు ఉన్నాయి కదా, ఈ నేపాల్ భూటాన్ అటు సైడ్ కొన్ని కొన్ని ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క జనాభా అనేది ఎక్కువగా అటు సైడ్ గుళ్ళకు తిరగడం కారణంగా ఆ గుడి చుట్టుపక్కల ప్రాంతాలు మంటకు అంటే వంటలు కానీ ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ చేసేటప్పుడు హీట్ కావాలి కదా, ఆ హీట్ ప్రెషర్ అనేది ఎక్కువయ్యి అక్కడ ఉన్న మంచు పర్వతాలన్నీ కరిగిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత హిమాలయ పర్వతాలు కూడా ఉండవని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ మంట కారణంగా ఆ ఐస్ అనేది అంటే హిమాలయాల పర్వతాలన్నీ కరిగి నీరుగా మారేసి మన భూమి మీదకి రావడం, సముద్రాల్లో కలసడం మాత్రం జరుగుతుంది. ఇలాంటి కారణంగా మనకు ఈ మధ్యకాలంలో అదే అప్పుడు 2014లో మనం చూసింటాం కదా కేదార్నాథ్లో వరదలు రావడం, ఈ వరదలు రావడానికి కూడా ఇదే కారణం అని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు. ఇదంతా ఎంత జరిగినా కూడా మనం ఎంత చెప్పినా కూడా కొంతమంది భక్తులు వెళ్తూనే ఉంటారు, భక్తులు అయినా ఇబ్బంది లేదు కానీ ఆ ఏరియాలలో మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే మనం ప్లాస్టిక్ అవన్నీ యూజ్ చేయడం కారణంగా అక్కడ పొల్యూషన్ పాడవుతుంది, అదిగాక మనం అక్కడ తినే ఫుడ్ ఐటమ్స్ కారణంగా అక్కడ హీట్ అనేది ఎక్కువయ్యి అక్కడ మంచు పర్వతాలు కరగడము వరదలు రావడం అనేది ఎక్కువ జరుగుతున్నాయని అక్కడ ఉన్న వారందరూ చెప్తున్నారు. ఫ్రెండ్స్ మనందరం రామాయణం గురించి అయితే బాగానే వినింటాం. రామాయణంలో మనం కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటే మనకే చాలా ఆశ్చర్యానికి గురవుతాం. ఎంతలా అంటే కొన్ని కొన్ని విషయాలు మనం వినగానే అవునా ఇది ఇంత ఎలా సాధ్యమని కొన్ని కొన్ని విషయాలు అనుకుంటాం. అలాంటి విషయాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక అసలు మనం రామాయణంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే రామాయణంలో లక్ష్మణుడు మూర్చ వచ్చినప్పుడు హనుమంతుడు వేగంగా సంజీవిని పర్వతాన్ని ఎలా తీసుకొచ్చాడు అనేది మనం తెలుసుకుందాం. రావణుడి కుమారుడు మేఘనాథుడు ఒక మహాయజ్ఞాన్ని అయితే చేశాడు. ఇలా యజ్ఞం చేసేటప్పుడు మేఘనాథుడికి ఆ యజ్ఞంలో భంగం కలిగించామని చెప్పేసి రాముడు లక్ష్మణుడు
లక్ష్మణుడితో అంటాడు. అప్పుడు లక్ష్మణుడు ఈ యజ్ఞంలో మేఘనాథుడికి అంటే ఆ భంగం కలిగించాలని ట్రై చేస్తుంటే అప్పుడే మేఘనాథుడు మూర్చ వచ్చేలాగా ఏర్పాటు చేశాడు. ఇలా మూర్చ ఉదయం నుంచి అంటే ఉదయం వస్తుంటే మామూలుగా యుద్ధం అనేది పగటిపూట చేస్తారు. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే రాత్రిపూట యుద్ధం ప్రకటించాలని చెప్పేసి నైటు యుద్ధం అయితే ప్రకటించాడు. అదే సమయంలో ఈ మేఘనాథుడు లక్ష్మణుడికైతే ఒక బాణం విసరడం కారణంగా మూర్చ వచ్చి కింద పడిపోయాడు. అంటే ఆ రాత్రి సమయంలో రాముడిని సైన్యం ఉంది కదా, ఈ సైన్యాన్ని మొత్తం తుక్కు తుక్కు చేయాలని చెప్పేసి మేఘనాథుడు అనుకున్నాడు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు అనేది వాళ్ళు యుద్ధానికి అనేది ఏర్పాటు చేసుకున్నారు. ఇలా యుద్ధం చేసే సమయంలోనే వారికి అనేది ఇట్లా లక్ష్మణుడు మూర్చ రావడంతో అప్పుడే అందరికీ భయం వేసింది. అప్పుడే రాముడి సైన్యం మొత్తం కుప్పగొలడం మొదలైంది. ఆ సమయంలోనే ఇంకా ఏం చేయాలని అర్థం కాక శ్రీలంకలో అంటే మహావైద్యుడు అంటే పెద్ద పేరు పోసిన వైద్యుడు ఉన్నాడు, అతన్ని తీసుకురామని చెప్పేసి అక్కడ ఉన్న మహర్షి అంటే రాముడి సైడ్ ఉన్న మహర్షి హనుమంతుడితో చెప్పాడు. హనుమంతుడు ఆ విషయం తెలుసుకొని ఆ వైద్యుడి దగ్గరికి వెళ్తే అతను ఉండి నేను రాను అనేసరికి హనుమంతుడికి కోపం వచ్చి ఆ వైద్యుడు ఏదైతే ఇంట్లో ఉంటాడో ఆ ఇల్లుని భూమితో సహా అంటే భూమిలో చేయిబెట్టి ఆ ఇల్లుతో సహా తీసుకొని వచ్చేసి ఇక్కడ అనేది పెట్టాడు. ఇక్కడికి పెట్టిన తర్వాత తీసుకొచ్చి అతను కూడా అంటే ఎవరైతే వైద్యుడు ఉన్నాడో ఆ వైద్యుడు కూడా ఆశ్చర్యపోయాడు, ఏంటి నేను మా ఇంట్లో ఉండాల్సింది ఇక్కడ ఉన్నా అని చెప్పేసి. అతను ఆశ్చర్యపోయిన కొద్దిసేపటికి ఇట్లా లక్ష్మణుడు చూసి ఇతన్ని బ్రతికించాలంటే సంజీవిని చెట్టు కావాలి, ఆ సంజీవిని మొక్కతోనైతే బ్రతికించగలం, ఇది సుమారు అంటే ఎంత మన లంక నుంచి 2535 కిలోమీటర్ల దూరంలో ఉంది, అది ఎవరైతే తీసుకురాగలుగుతారో అది కూడా ఎక్కువ సమయం లేదు మనం ఈ 6 గంటలోనే అని చెప్పేసి అనేసరికి అప్పుడు హనుమంతుడు నుండి వాయు వేగంతో ఎంతలా అంటే 1 అవర్లోనే లంక సైడ్ ఉన్న పర్వతం ఉంది కదా ఆ పర్వతం దగ్గరికి చేరారు. అలా చేరిన తర్వాత అక్కడ ఓం శ్రీరామ్ అని వచ్చిన సౌండ్ విని అప్పుడు ఎట్లా కాదన్నా హనుమంతుడు శ్రీరాముడు భక్తుడు కాబట్టి ఆ సౌండ్ విని అక్కడనే 1 అరగంట సేపు టైం అనేది వేస్ట్ చేశాడు. అంటే శ్రీరాముని స్మరించుకుంటూ ఉన్నాడు. ఆ సంజీవిని చెట్టును ఎతకనికి సుమారు 1 గంట సమయం అయితే వేస్ట్ చేశాడు. అంటే మొత్తం టోటల్గా 1.5 గంటలు మాత్రం వేస్ట్ చేశాడు, సమయం తక్కువ ఉంది. ఇదే సమయంలో మేఘనాథుడు యజ్ఞం అనేది భంగం చేయాలని చెప్పేసి ఆ సమయానికల్లా తీసుకెళ్లాలి కదా అనుకుని అప్పుడే హనుమంతుడు ఒక ఆలోచన అయితే ఆలోచించాడు. ఏకంగా ఆ పర్వతాన్ని అంటే సంజీవిని పర్వతాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ మహర్షికి అనేది ఇచ్చాడు. అంటే ఆ వైద్యుడు ఉన్నారు కదా ఆ వైద్యుడికి మాత్రం ఇట్లా ఇచ్చాడు. అతను మాత్రం ఒక మొక్కను తీసుకొని ఇంకా తర్వాత ఆ సంజీవిని పర్వతాన్ని మళ్ళా వదిలేసి రమ్మని చెప్పాడు. తర్వాత మాత్రం ఇంకా లక్ష్మణుడు లేచి ఎవరైతే ఉన్నాడు కదా మేఘనాథుడు ఆ మేఘనాథుడిని చంపేసి వాళ్ళు అనేది లంకాపట్టణానికి ప్రయాణం అనేది మొదలుపెట్టారు. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా హనుమంతుడు ఎంత వేగం అంటే 2535 కిలోమీటర్లు కూడా అట్లా అవనీలుగా దాటి రాగలంత శక్తి సామర్థ్యం అంటే గాలికన్నా వేగంగా ఉన్నాడు అనమాట హనుమంతుడు. అంత వేగం ఎవరి దగ్గర లేదని చెప్పేసి మన పురాణాల్లో కూడా చెప్తున్నాయి. ఫ్రెండ్స్ మనందరికీ ఒరిస్సా గురించి అయితే బాగా తెలుసు. ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ ఆలయం గురించి అయితే చాలా మంది తెలుసు, కానీ దానిలో కొన్ని మిస్టరీలు ఉన్నాయి. ఆ మిస్టరీ ఏందో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అసలు మనందరం పూరి జగన్నాథ్ టెంపుల్ అంటే చాలామంది బాగానే ఊహించుకుంటాం. శ్రీకృష్ణుడి గుండె ఎక్కడనే ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో అది నిజం కాదు కొంతమంది అపోహ అంటారు, కానీ అదైతే అపోహనే. కానీ ఆ గుండె వెనక ఉన్న నిజం ఏందో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. అసలు మనకందరికీ పూరి జగన్నాథ్ టెంపుల్ అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. ఎంతలా అంటే శ్రీకృష్ణుడు అక్కడే కొలువై ఉన్నాడని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అది కాక గుడి వచ్చేసి 800 సంవత్సరాల క్రితమే నిర్మించారని ప్రతి ఒక్కరు చెప్పబోతున్నారు, అలాగే పురాణాలు కూడా చెప్తున్నాయి. ఈ గుడికి వచ్చే ప్రతి ఒక్కరికి ప్రసాదంలో ఎటువంటి లోటు ఉండదు, అలాగే భోజనాల విషయంలో కూడా ఎటువంటి లోటు ఉండదు. రోజుకు వచ్చేసి 100,000,000 మంది ప్రజలు ఈ గుడిని అయితే దర్శించుకుంటారు, అలాగే ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా ఈ గుడికి వచ్చి ప్రతి ఒక్కరు దేవుణ్ణి అయితే దర్శించుకుని పోతారు. కానీ అసలు ఇక్కడ ఉన్న రహస్యం ఏంటంటే అక్కడ సముద్రం బయట ఏదైతే అలల సౌండ్ ఉందో ఆ అలల సౌండ్ అనేది ఒక్కసారి మనం గుళ్ళోకి అడుగు పెట్టంగానే ఆ సౌండ్ అనేది రాదు, మళ్ళా సేమ్ అదే గుడిలో నుంచి మనం ఎప్పుడైతే అడుగు బయట పెడతామో అప్పుడైతే ఆ సౌండ్ మళ్ళా అయితే విపరీతంగా వస్తుంది. ఇక్కడ ఎంత టెక్నాలజీ ఉంటే మాత్రం ఆ సౌండ్ రాకుండా ఉంటుంది, ఒకసారి ఊహించుకోండి. ఇంకొకటి వచ్చేసి మనందరం అనుకుంటాం, మనమందరం చూస్తూనే ఉంటాం, ఏ గుడిపైన కానీ అంటే ఏ దేవుడికి జెండా ఉన్నా కూడా హనుమంతుడి జెండా కానీ ఏ జెండా కానీ ఉన్నా కూడా ఎవరు దాన్ని చేంజ్ అయితే చేయరు. కానీ ఇక్కడున్న గుడికి మాత్రం ప్రతి ఒక్కరూ డైలీ ఇక్కడున్న జెండాని మాత్రం చేంజ్ చేస్తూ ఉంటారు. అసలు ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఆ గుడి నీడ అనేది ఎక్కడ పడదు. అంటే చూసారా ఎంత ఎండ, అంటే ఏ డైరెక్షన్ నుంచి ఎండ వచ్చినా కూడా ఆ ఎండకు నీడ మాత్రం పడదు. అప్పటి ఆర్కిటెక్చర్ చూడండి,
ఎంత బాగా కట్టాడో అంటే ఆ రహస్యం ఏందో మాత్రం ఇప్పటికీ సైంటిస్టులకు కూడా తెలియట్లేదు. ఇంకొకటి వచ్చేసి మనందరికీ సుదర్శన చక్రం గురించి బాగానే తెలుసు. సుదర్శన చక్రము అయితే ఈ గుడి మీద ఉన్న గోపురం మీద ఉన్న సుదర్శన చక్రం చూస్తే మాత్రం ఎంతలా అంటే అది చూడంగానే ఏ డైరెక్షన్లో ఉన్నా కూడా అంటే మనం ఈవెన్ ఏర్ సర్కిల్లో తిరిగినా కూడా గుడి చుట్టూ తిరిగినా కూడా ఆ సుదర్శన చక్రం మాత్రం సేమ్ అదే స్థాయిలో ఉన్నట్టు మాత్రం ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. చూసారా అసలు దీని గురించి టెంపుల్లో ఇలాంటి మిస్టరీ ఉందని ఎవరైతే కనుక్కోలేరు. కానీ అసలు ఈ గుడి వెనక కారణం ఏంటంటే ఒకనొక సందర్భంలో ఈ గుడిని అనేది 2 సార్లు అంటే 3వ సారి కట్టబడిందంట ఈ గుడి. బట్ ఇంతకుముందు 2 సార్లు కట్టింది అయితే ఆల్రెడీ కట్టడంతో కూలిపోయితే ఈసారి రాజు మాత్రం 17వ శతాబ్దంలో ఈ గుడిని కట్టాలని అనుకున్నాడు. అది ఎందుకంటే శ్రీకృష్ణుడు చెప్పాడనమాట, నువ్వు నా కోసం మందిరం కట్టి నీ మందిరంలో కొలువై ఉంటా అని చెప్పంగానే ఆ రాజు వచ్చేసి ఆ మందిరాన్ని కట్టించాడు. మందిరాన్ని కట్టించిన తర్వాత పూర్తి కాగానే ఆ టయానికి శ్రీకృష్ణుడి గుండె ఒక నీలమాధవుడిగా అంటే నీలిరంగు రాయిలాగా ఉంది అడవులలో, నువ్వు అక్కడికి వెళ్ళి నా గుండెని తీసుకొచ్చుకో అని చెప్తే అక్కడ మిగతా వాళ్ళు ఈ గుండెకు పూజిస్తున్నది చూసి ఇతను ఏం చేశాడంటే రాజు ఇట్లా పొయ్యి తెచ్చుకుంటే వాళ్ళు ఇయ్యరు కాబట్టి దొంగతనం చేసిండు. కానీ ఆ దొంగతనం చేసిన ఆ రోజు రాత్రికే ఎక్కడైతే ఆ గుండెని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఆ గుండె తిరిగి అక్కడికే దొంగతనం చేయబడ్డది కాబట్టి నేను ఉండకూడదని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. పోతా పోతా శ్రీకృష్ణుడి వాయిస్ వచ్చిందంట ఏమనంటే, ఈరోజు నువ్వు నా గుండెని దొంగతనం చేసావు కానీ నువ్వు మాత్రం నా కోసం గుడిని మాత్రం మళ్ళీ కంప్లీట్ చేయి, కొన్ని తప్పులు ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేస్తే నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తాను అని చెప్పంగానే ఆ గుడి మొత్తం ఏం కంప్లీట్ అంటే ఏం మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్గా అయితే ఆ గుడిని అనేది కంప్లీట్ చేశారు. గుడి కంప్లీట్ అయిన 1 నెల తర్వాత ఆ సముద్రంలో నుంచి 3 కర్రలు అనేది తేలుతూ వచ్చినాయి. ఆ తేలుతూ వచ్చింది చూసి అందరూ ఆశ్చర్యపోయినారు. అంటే ఇంకప్పుడు శ్రీకృష్ణుడు చెప్పింది మాత్రం గుర్తొచ్చింది, శ్రీకృష్ణుడే ఈ కర్రల రూపంలో వచ్చాడు, వీటిని చెక్కి మనం గుళ్ళో పెట్టుకోవాలని చెప్పేసి అనుకున్నారు. అదే రాత్రి కృష్ణుడు కూడా కళ్ళకి వచ్చి చెప్పాడు. కానీ కర్రలు తీసుకొచ్చి గుళ్ళో పెట్టి బొమ్మలు చేయాలంటే అంటే చెక్కతో దేవుని విగ్రహం చేయాలంటే చాలా కష్టమైపోయింది. విష్ణుకర్మ అని ఒక చిత్రకారుడు వచ్చి ఈ కర్రలన్నింటినీ నేను చేస్తాను, నేను విగ్రహం చేస్తాను కానీ నాకు ఒక 20 రోజులు టైం కావాలి, ఆ 20 రోజుల్లో నేను నా దగ్గరికి మీరు ఎవరు రాకూడదు, నేను ఒక్కడే అంటే ఎవరు లేని సమయం చూసి నేను చేస్తాను, మీరు మాత్రం ఎక్కడ నా చుట్టుపక్కల నాకు నీరు కూడా అవసరం లేదని చెప్పేసి విష్ణుకర్మ అన్నాడు. అలా అనగానే ఓకే అని చెప్పి రాజు కూడా ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి అక్కడికి ఎవరు పోనీయకుండా తిండి కూడా పంపించకుండా ఉన్నాడు. 12 రోజులు ఆగిన తర్వాత ఇంకా ఏం చేశాడంటే ఆ రాజుకు ఒక డౌట్ వచ్చింది, సౌండ్స్ అన్నీ ఆగిపోయినాయి, ఏంది అసలు బొమ్మ చేస్తున్నాడా లేదా అని చెప్పేసి సడన్గా డోర్ ఓపెన్ చేస్తే సగం మధ్యలోనే ఆ శ్రీకృష్ణుడి విగ్రహాలు అంటే 3 విగ్రహాలు అనేది అట్లాగే వదిలిపెట్టడంతో అక్కడ ఉన్న వారందరూ అయ్యో అపచారం జరిగిపోయింది అనవసరంగా ఓపెన్ చేసామని బాధపడ్డారు. కానీ ఆ విగ్రహాలు చూసిన మరుక్షణమే అక్కడ ఉన్న రాజుకి ఒక సౌండ్ అనేది వచ్చింది, ఎలా అంటే నా విగ్రహాలని ఇలాగే తీసుకుపోయి ప్రతిష్ఠించు అని చెప్పి ఒక వైబ్రేషన్ అనేది వచ్చిందంట. ఆ వైబ్రేషన్ రావడంతో అక్కడ ఉన్న రాజు మాత్రం అలాగే చేశాడు. కొద్ది రోజులకి ఇది బాగానే జరిగింది, అంటే ఒకేసారి 3 విగ్రహాలు అనేది ఒకేసారి పెట్టడం అయితే జరిగింది. అంటే 3 విగ్రహాలు ఒకే గుడిలో అంటే మలభద్ర, సుభద్ర అలాగే జగన్నాథుడు, ఈ 3 విగ్రహాలు కలిపి ఒకే చోట ఉండడం మాత్రం విశిష్టమైనది. అదిగాక ఎక్కడన్నా కానీ ఏ గుళ్ళో అన్నా కానీ విగ్రహం పూర్తిగా చేయకుండా అట్నే సగం మధ్యలో వదిలేస్తే అందరూ తప్పుగా భావిస్తారు, ఎలా అంటే మనకి ఏదో చెడుకు రాబోతుందని. కానీ ఇక్కడున్న ఆ గుడికి మాత్రం ఎంత ప్రత్యేకత అంటే ఆ గుళ్ళో ఉన్న విగ్రహాలు అట్లా చూస్తే ఎంతో మంచిదని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు. ఫ్రెండ్స్, మనం అందరం కలిసి రామాయణం గురించి అయితే బాగానే తెలుసుకున్నాం. రామాయణంలో ఉన్న అందరి గురించి తెలుసుకుని ఉంటాం, ఎలాగంటే ఇంద్రజిత్తుడు గురించి, రావణాసుడు గురించి, మరియు హనుమంతుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళందరి గురించి అయితే తెలుసుకున్నాం. కానీ మనం ఓవరాల్ ఆఫ్ ది రామాయణం స్టోరీలోకి వెళ్తే రామాయణం స్టోరీలో మనం ఎక్కువ తెలుసుకునేది అంటే రావణుడు సీతను తీసుకుపోవడం కానీ, ఇట్లా రావణుడికి యుద్ధం జరగడం కానీ, లైక్ ఇలాంటి వాటి గురించి అన్నీ తెలుసుకున్నాం. కానీ లక్ష్మణుడి గురించి ఎప్పుడన్నా తెలుసుకున్నామా? అలాగే లక్ష్మణుడి భార్య గురించి తెలుసుకున్నారా? అసలు లక్ష్మణుడి భార్య పేరు ఏంటి, లక్ష్మణుడి భార్య ఎవరికి కుమార్తె అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక అసలు టాపిక్లోకి వెళ్తే గినా రామాయణం అంతా విన్న తర్వాత కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, అంటే మనం ఈ పాత్రలన్నింటిలో రామాయణంలో ఎప్పుడు సీతని రాముణ్ణి మాత్రమే చూసాం, అసలు లక్ష్మణుడు భార్య ఎవరని కొంతమందికి డౌట్ వచ్చింది. అసలు ఈ డౌట్ రావడం వెనక ఇప్పుడు మనం ఆ డౌట్ గురించి కూడా క్లారిఫై చేద్దాం. అసలు లక్ష్మణుడు భార్య పేరు ఏంటి అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అనమాట. లక్ష్మణుడు భార్య పేరు ఊర్మిళ. ఊర్మిళ దేవి ఎవరు కుమార్తె అంటే మన జనక మహారాజు కుమార్తె. జనక మహారాజుకి సీత ఒక కుమార్తె అయితే రెండో కుమార్తె వచ్చేసి ఊర్మిళదేవి. మీ అందరికీ తెలుసు కదా, సీత మాత్రం భూదేవి ఇచ్చిన బిడ్డ, అలాగే ఇంకా ఊర్మిళదేవి మాత్రం తన సొంత కూతురు అనమాట. అలా అని జనక మహారాజు మాత్రం ఇద్దరికి ఏ మాత్రం లోటు చేయలేదు. సీతాదేవికి ఎంత హక్కు అయితే ఇచ్చాడో ఊర్మిళదేవికి కూడా అంతే హక్కు ఇచ్చాడు. ఈవెన్ అసలు సీతారాములకి కళ్యాణం జరిగినప్పుడే లక్ష్మణుడికి ఊర్మిళదేవికి కూడా కళ్యాణం జరిగింది. అది ఎలా అంటే స్వయంవరం పెట్టిన మరుక్షణం
కాలంలోనే అక్కడికి రాముడు లక్ష్మణుడు ఇద్దరు కలిసి వెళ్ళిన సందర్భంలో సీతాదేవిని ఇట రాముడికి ఇచ్చినప్పుడు పక్కనే ఉన్న ఊర్మిళాదేవికి కూడా లక్ష్మణ్ ఇచ్చి పెళ్లి చేశారు. ఇదంతా కొంతమంది తెలిసి కొంతమంది తెలియకుండా ఉండొచ్చు. ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటంటే, ఇదంతా పెళ్లి జరిగిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే మళ్ళీ అయోధ్యకి వెళ్ళారో, అయోధ్యకి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు బాగానే గడిచాయి. కొన్ని రోజులు గడిచిన తర్వాత సడన్ గా ఇంకా రాముడు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. 14 సంవత్సరాల అరణ్యవాసం అంటే సీతాదేవిని తన ఇంటికి పంపించాలని రాముడు అనుకున్నాడు. అలాగే ఇంకా ఏం జరిగిందో ఏమో కానీ సీతాదేవి కూడా, నేను మీతో పాటే ఉంటా, నాకు మాత్రం ఏది అవసరం లేదు, నాకు ఈ రాజ్య బొగ్గలు కూడా అవసరం లేదని చెప్పేసి సీతాదేవి అన్నది. ఇలా అనగానే రాముడు కూడా సీతాదేవిని వెంట తీసుకెళ్తుంటే, అన్నయ్య నేను వస్తా అని చెప్పి తన భార్యను వదిలేసి ఈ లక్ష్మణుడు కూడా బయలుదేరాడు. కానీ రాముడు చెప్పాడు, లక్ష్మణుడు నువ్వు ఈ రాజ్యానికి ఉండు, నేను లేకపోయినా కూడా నువ్వు ఈ రాజ్యాన్ని కొనసాగించాలనగానే నాకు మీరు లేని రాజ్యం నాకు అవసరం లేదని చెప్పి లక్ష్మణుడు కూడా రాముడితో పాటు ప్రయాణిస్తుంటే సడన్ గా ఊర్మిళాదేవి వచ్చేసి, మీరు లేని చోట నేను కూడా ఉండలేను, నేను మీతో వస్తా, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉన్నట్టు అంటే, అప్పుడు ఊర్మిళాదేవికి లక్ష్మణుడు ఊర్మిళాదేవితో ఇలా అన్నాడు, నేను నా అన్నకు సేవ చేయడానికి అయితే వెళ్తున్నాను అరణ్యవాసానికి. నేను వెళ్ళడానికి కారణం బలమైన కారణం అయితే ఉంది, కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉండి ఇక్కడే ఉండి ఈ రాజ్యాన్ని ప్రజల్ని బాగా కాపాడుతూ ఉండు అని చెప్పేసి లక్ష్మణుడు ఊర్మిళాదేవితో అనేసి మరి అరణ్యవాసానికి వెళ్ళాడు. అరణ్యవాసం వెళ్ళి ఇదంతా జరిగిన తర్వాత కొన్ని రోజులు, మీ అందరికీ తెలుసు కదా సీతని రావణాసుడు అపహరించాడు అని, అది ఎత్తుకెళ్ళిపోయాడని ఈ విషయం అన్నీ తెలిసిన తర్వాత కొన్ని రోజులకి యుద్ధం గెలిచేసి మళ్ళీ వీళ్ళైతే రిటర్న్ వచ్చారు. రిటర్న్ వచ్చిన తర్వాత అక్కడున్న వారందరూ సందేహపడ్డారు. అసలు ఎందుకు సందేహపడ్డారంటే, రావణాసుని చంపాలంటే ఇంద్రజిత్తుడు ఉన్నాడు, ఇంద్రజిత్తుని చంపాలంటే కనీసము 14 సంవత్సరాలు నిద్ర ఆహారం లేకుండా ఉన్నవారు మాత్రమే చంపగలరు. అలాంటిది లక్ష్మణుడు ఎలా చంపాడని చెప్పేసి ప్రతి ఒక్కరికి డౌట్ వచ్చింది. శ్రీరాముడికి తెలుసు చంపింది లక్ష్మణుడే, దీనికి కారణం ఉందని, బట్ రాముడికి కూడా తెలియదు అన్నట్టు నా అందరి ముందు మామూలుగా లక్ష్మణుడు పిలిచి, లక్ష్మణ ఇలా రా అని చెప్పి, ఎందుకని నువ్వు నిద్ర ఎందుకు పోలేదు, మరి నేను ఇచ్చిన పలహారం కూడా అంటే మనం ఎప్పుడు తెచ్చుకునేటప్పుడు ముగ్గురు కలిపి తెచ్చుకుంటాం కదా, అలాంటిది నువ్వు ఎందుకు తినలేదంటే, అప్పుడు లక్ష్మణుడు చెప్తాడు, అవును నిజమే, ఇంద్రజిత్తుని చంపడానికి కారణం అదే, కానీ మనం ఎప్పుడైతే అరణ్యవాసానికి వెళ్ళామో రాత్రి నేను నిద్రపోకుండా ఉంటే నిద్రదేవత నా దగ్గరికి వచ్చి నీకు ఏం వరం కావాలో కోరుకోనంగానే నిద్రదేవతతో లక్ష్మణుడు ఈ మాట అన్నాడు, నేను నా అన్నకు శ్రీరాముడికి ఈ 14 సంవత్సరాల అరణ్యవాసంలో నేను తోడుగా ఉందామనుకుంటున్నా, నాకు నిద్ర ఆహారం లేకుండా చెయ్యము అని చెప్పి ఒక వరం అడిగాడు. కానీ అదే సమయంలో ఆహారం అంటే సరేలే అని చెప్పేసి వదిలేసింది. కానీ నిద్ర సంగతి ఏంది, నిద్ర అనేది అంత కుదరదు అని చెప్పగానే, నీ నిద్రని ఎవరైనా తీసుకోగలుగుతారా అంటే, అప్పుడు లక్ష్మణుడు మాత్రం ఒకే మాట అన్నాడు, నా నిద్రని నా భార్య అయిన ఊర్మిళకి ఇవ్వండి, తను తీసుకుంటుంది అని చెప్పేస్తే సడన్ అప్పటి నుంచి ఊర్మిళాదేవి 14 సంవత్సరాలు నిద్రపోయిందన్నమాట. ఈ 14 సంవత్సరాలు కూడా ఊర్మిళాదేవి నిద్రలోనే ఉంది. అలా 14 సంవత్సరాలు గడిచాయంటే అప్పుడు ప్రతి ఒక్కరికి ఇంకొక డౌట్ వచ్చింది. అంటే రాముడు కూడా ఈ క్వశ్చన్ అడిగాడు అనమాట లక్ష్మణ్ని, ఏమని అంటే, మనం 14 సంవత్సరాలు నిద్ర అంటే సరే, మరి మనం ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ముగ్గురికి కలిపి కదా ఆహారం తీసుకొచ్చుకునేది, కానీ ఆ ఆహారాన్ని ఏం చేసావని అడిగితే అప్పుడు లక్ష్మణుడు ఈ మాట అన్నాడు, మనం ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ముగ్గురికి కలిపి తెచ్చుకుంటాము, కానీ మీరు నాకు ఇచ్చిన పండ్లన్నీ నేను ఒక చెట్టు త్వరలో అయితే పెట్టాను, ఆ త్వరలోనే పండ్లన్నీ ఉన్నాయంటే అక్కడ శ్రీరాముడు అక్కడ ఉన్న సైనికుల్ని పంపించి ఆ పండ్లన్నీ తీసుకురామని చెప్తే తీసుకొచ్చారు. పండ్లన్నీ తీసుకొచ్చిన తర్వాత దాంట్లో 7 పండ్లు అయితే తగ్గాయి. ఈ 7 పండ్లు కూడా ఎలా తగ్గాయి అనేది రాముడు లక్ష్మణుని అడగగా లక్ష్మణుడు ఈ మాట అన్నాడు, మొదటిసారి వచ్చి మన తండ్రి చనిపోయినప్పుడు మాత్రం మనం ఏమి తినలేదు, 2వ పండు వచ్చేసి సీతాదేవిని రావణాసుడు ఎత్తుకుపోయినప్పుడు ఏమి పండ్లు మనం తినలేదు, 3వది వచ్చేసి మనం సముద్రుని ప్రార్థించినప్పుడు మనం ఏమి తీసుకోలేదు, 4వది వచ్చేసి ఇంద్రజిత్తుడు మనల్ని బంధించినప్పుడు మనం ఏమి తీసుకోలేదు, 5వది వచ్చేసి ఇంద్రజిత్తుడు సీతాదేవి మాయా దహనం చేశాడు కదా ఆ రోజు కూడా మనం ఏడు తీసుకోలేదు, 6వది వచ్చేసి నేను మూర్చపోయినప్పుడు మాత్రం ఏమి తీసుకోలేదు, 7వది వచ్చేసి శ్రీ రావణాసుడిని చంపిన రోజు తినలేదు అందుకని అక్కడ పెట్టలేదని చెప్పేసి లక్ష్మణుడు ఈ మాట అన్నాడు. ఈ మాట విన్న సభలో ఉన్న వారందరూ కలిసి అందరూ ఆశ్చర్యానికి గురై అందరూ లక్ష్మణుడిని మెచ్చుకున్నాడు. కానీ కొద్ది రోజుల తర్వాత లక్ష్మణుడు ఒక తప్పు అయితే చేశాడు. ఆ తప్పు చేసిన తర్వాత రాముడు మాత్రం లక్ష్మణుడిని శిక్షించాడు. రాముడు లక్ష్మణుడిని రాజ్యం నుంచి బహిష్కరించాడు. ఇట్లా బహిష్కరించడంతో లక్ష్మణుడు ఊరు అంటే రాజ్యం వదిలిపెట్టేసి బయటకు వచ్చాడు. అది విన్నాకనే లక్ష్మణుడు ఒక ఊరి చివరిన ఉన్న ఒక చెరువు దగ్గరికి అంటే ఒక నది తీరానికి వచ్చి అక్కడనే తన శ్వాస అయితే వదిలాడు. ఇది తెలుసుకున్న ఊర్మిళాదేవి మాత్రం నవ్వింది. ఎందుకంటే అప్పుడు చెప్పాడు అన్నమాట ఊర్మిళాదేవి, ఏమని అంటే, నేను ఎక్కడున్నా అంటే నీతో ఉన్నా లేకపోయినా కూడా
నేను ఎక్కడున్నా అంటే నేను బ్రతికినా చనిపోయినా కూడా నీ ముఖం మీద చిరునవ్వు అనేది ఎప్పుడు ఉండాలని చెప్పేసి ఈ మాట చెప్పాడు. అందుకని ఊర్మిళాదేవి లక్ష్మణుడు మరణ వార్త విని నవ్వింది. అక్కడున్న వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకని అంటే భర్తని అంతలా ప్రేమించి రామా, భర్త చనిపోయిన తర్వాత భర్త కోసం నవ్వుతూ ఉండడం, అలాగే భర్తతో పాటు చనిపోవడం, ఇలాంటి విషయాలు తెలుసుకున్న తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. ఫ్రెండ్స్, మనందరికీ రామసేతు గురించి అయితే తెలుసు. ఈ రామసేతు గురించి చాలామంది కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. రామసేతు అనేది వానరులు నిర్మించింది కాదు, న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఒకనొక సందర్భంలో అటు పక్క మొత్తం కొండ ప్రాంతాలు ఉండేవి, అందుకని ఇది ఉందని చెప్పేసి మరికొంతమంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక అసలు టాపిక్లోకి వెళ్తే, మనందరికీ రామసేతు గురించి అయితే చాలా బాగా తెలుసు. ఎలా అంటే వాల్మీకి రచించిన రామాయణంలో ఈ రామసేతు గురించి పూర్తిగా ఉంది. సీతాదేవిని రావణాసుడు తీసుకెళ్ళినప్పుడు సీతాదేవిని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి వానరులంతా కలిసి ఈ రామసేతుని నిర్మించారని, ఈ రామసేతు కూడా నీళ్ళ మీద నిర్మించారని చాలామంది కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అదిగాక కొంతమంది సైంటిస్టులకు వచ్చే థాట్ ఏంటంటే, ఇది నీళ్ళ మీద తెల్లడం అసంభవం, అదిగాక రామసేతు కట్టడానికి సున్నపురాతిని అయితే యూజ్ చేశారు. ఈ సున్నపురాతిని యూజ్ చేసే టయానికి అటుపక్క అయితే ఏ సున్నపురాయి అయితే లేదు, కానీ ఇది ఎలా వచ్చింది అని చెప్పేసి చాలామందికి చాలా కథనాలుగా అయితే ప్రతి ఒక్కరికి అంతుచికన రహస్యంగా ఉంది. అలాగని అసలు ఈ రామసేతు ఎప్పుడుది అనేది కొంతమంది రీసెర్చ్ అయితే చేస్తున్నారు, బట్ దానికైతే దొరకట్లేదు. అంతకన్నా ముందు ఈ రామసేతు ఇప్పటిది కాదని కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు. అదిగాక రామసేతు కంటే ముందే దారి అయితే ఉంది అని సైంటిస్టులు చెప్తున్నారు. ఎలా అంటే మనకు భూమి వచ్చి సుమారు చాలా మిలియన్ల సంవత్సరాలని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఇలాగనే మానవుడు రావడానికి చాలా కారణాలు ఉన్నాయని కూడా మన పురాణాల్లో కొన్ని కొన్ని సైంటిస్టులు కూడా చెప్తున్నారు. ఎలా అంటే కొన్ని చేపల కారణంగా, తర్వాత వచ్చేసి డైనోసార్లు, తర్వాత మనిషిగా, ఇలా లైక్ ఈ టైప్లో సర్కిల్ అయ్యి రీసైకిల్ అయ్యి మళ్ళీ మానవుడు రావడం అనేది జరిగిందని కొన్ని సైన్స్ పరంగా కూడా కొన్ని చెప్తున్నారు. అదేవిధంగా ఆ టైంలోనే అంటే అప్పుడు అనేది నీరు ఎక్కువగా లేకపోవడం వల్ల అప్పుడు అన్ని కొండ ప్రాంతాలు అని చెప్పేసి, ఆ కొండ ప్రాంతాల కారణంగా అప్పుడు అనేది బ్రిడ్జ్ అనేది ఉండేదని కొంతమంది సైంటిస్టులు చెప్తున్నారు. మరికొంతమంది ఏమంటున్నారు అంటే, రామసేతు నిర్మించిన రాళ్ళందరినీ టెస్ట్ చేస్తే ఈ మాత్రం ఇప్పుడు కాదు, సున్నప్రాతితో చేసింది, ఈ నీళ్ళలో తేలడానికి కూడా అవకాశం లేదని మరికొంతమంది అంటున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజమో, ఎంతవరకు అబద్ధమో ఎవరు కనిపెట్టలేకపోయినరు. అదిగాక 1400 సంవత్సరాల క్రితమే ఈ వారధి కట్టిన తర్వాత ఒకనొక సందర్భంలో సునామీ వచ్చింది. ఈ సునామీ రావడంతో పాటు అక్కడ ఉన్న రామసేతు బ్రిడ్జ్ కూడా చెల్లాచెదురైందని చెప్పేసి గూగుల్ మ్యాప్స్లో కూడా, అలాగే ఆర్టికల్ కూడా, పెద్ద ఆర్టికల్ కూడా వచ్చింది. ఇట్లా అవ్వడం కారణంగా ఇది రామసేతు అనేది తొలగిపోయిందని అంటున్నారు. మరికొంతమంది ఏమంటున్నారు అంటే, ఈ రామసేతు బ్రిడ్జ్ వెనకాల మళ్ళీ శ్రీలంకకు బ్రిడ్జ్ కలపాలని చెప్పేసి మరికొంతమంది సైంటిస్టులు ఈ కోర్టులో పిటిషన్ వేశారని, అది కూడా కొద్ది రోజుల తర్వాత జరిగిందని చెప్పేసి జరిగింది. అదిగాక 2007 సంవత్సరంలో ఏం జరిగిందంటే, ఈ రామసేతు బ్రిడ్జ్ని కన్క్లూజన్ కనుక్కోవాలని చెప్పేసి కొంతమంది కోర్టులో అయితే అడిగారు. కోర్టు కూడా సరే అని చెప్పిన తర్వాత సైంటిస్టులు కొద్ది రోజులు చేసి తర్వాత వదిలేశారు. కానీ అదే సమయంలో ఆ పూజారులు వాళ్ళందరూ ఉంటారు కదా, వారందరికి ఏం చేశారంటే బ్రిడ్జ్ సంగతి మాత్రం మాకు తెలియాలని చెప్పేసి కొంతమంది పూజారులు వాళ్ళందరూ కలిసి ఆ సైంటిస్టుల మీదకి అయితే వచ్చారు. ఇది తెలుసుకున్న గవర్నమెంట్ విత్ ఇన్ 2 ఇయర్స్కి మళ్ళీ దాన్ని కనిపెట్టడం అయితే జరిగింది. కానీ ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంత చికెన్ రహస్యం ఏంటంటే, అటు పక్క రాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ బ్రిడ్జ్ మాత్రం అసలు ఎట్లా నిర్మించారు అనేది కొంతమందికి అయితే ఈ అంత చికెన్ అయితే రహస్యం అయితే ఉంది. కానీ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే సైంటిస్టులు కూడా దీనికోసం బాగా రీసెర్చ్ చేస్తున్నారు. నీళ్ళ లోపలికి వెళ్ళి ఆ రాళ్ళని బటన్నింటిని తీసి రీసెర్చ్ చేయడం అయితే జరుగుతూనే ఉంది. కానీ అది ఎంతవరకు ఎప్పుడు కంప్లీట్ అయితే మాత్రం తెలియదు. ఫ్రెండ్స్, మనందరికీ తిరుమల దేవస్థానం గురించి తెలుసు. ఎలా అంటే తిరుమల దేవస్థానం అంటే ఇప్పుడుది కాదు, అంటే పూర్వకాలం నుంచి వెంకటేశ్వర స్వామికి ఇలా పూజలు చేయడం, ఇలాంటి రకరకాల గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఆ రాయి ఎక్కడిది, అంటే విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహం ఎక్కడిది, స్వయంగా వెలిసిందా, అసలు దాని గురించి ఏందా మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక అసలు టాపిక్లోకి వెళ్దాం. మనందరికీ వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. అదిగాక తిరుపతి అనగానే ఇండియాలో ఎవరన్నా తిరుపతి గురించి చెప్పంగానే ప్రతి ఒక్కరు మాత్రం గుర్తొచ్చేది మాత్రం వెంకటేశ్వర స్వామి. అవును, ఈ వెంకటేశ్వర స్వామి గురించి కొన్ని కొన్ని నిజాలు అయితే ఉన్నాయి. అసలు ఆ విగ్రహం స్వయంగా వెలిచిందా, లేకపోతే ఎవరన్నా తెచ్చిపెట్టారని కొంతమంది సందేహాలతో ఉంటారు. కానీ దీని గురించి మనం చెప్పుకుందాం. అసలు ఆ విగ్రహం కనుక ఉన్న రహస్యం ఏంటంటే, ఆ విగ్రహం అనేది ఒకరు చెక్కింది కాదు, ఒకరు తయారు చేసి అంటే లైక్ రాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టింది కూడా కాదు. అది అంటూ అంటే ఆ విగ్రహం అంటూ స్వయంగా వెలిచింది. ఆ వెలిచింది ఎలా ఉందంటే సేమ్ మనిషి రూపంలో. అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక రాయి మీద చెక్కినామంటే, బొమ్మను చెక్కినామంటే కొద్దిగా అచ్చన్న ఉంటుంది కదా, అంటే సంథింగ్ ఊరిక చిన్న బొక్క మేకతో ఏదన్నా చిన్న అట్లా బొక్క పెడితే ఎట్లా ఉంటుంది, సేమ్ అలానే ఉంటుంది కదా. కానీ ఆ రాయి మాత్రం చూడడానికి నిజంగా దేవుడిలాగా, అంటే రాయే దేవుళ్ళలాగా ఉంది. కానీ అది రాయి మాత్రమని
ప్రతి ఒక్కరు రాయి అనుకుంటారు, కానీ యాచిది చూస్తే అది మాత్రం రాయితో చెక్కింది అయితే కాదని ప్రతి ఒక్కరు అంటున్నారు. రెండవ విషయం వచ్చేసి వెంకటేశ్వర స్వామికి తిరుపతిలో జుట్టు అలాగే ఉంటుందంట. ఆ జుట్టును సౌండ్ వేవ్స్ అంటే జుట్టు దగ్గరికి వెళ్ళి ఒకసారి సౌండ్ వేవ్స్ ఉంటే ఎలా ఉంటుందంటే సేమ్ సముద్రం, అంటే సముద్రం మధ్యలో మనం అలల మధ్యలో ఎలా ఉంటే మన సౌండ్ ఎట్లా వస్తుంది వేవ్స్ అంటే అని వాటర్ సౌండ్ ఎట్లా వస్తుందో సేమ్ ఆ టైప్లో వాటర్ సౌండ్ కూడా వస్తుందంట. అదిగాక నిత్యం వెంకటేశ్వర స్వామికి చెమట గాడుతూ ఉండేది. చెమట గాడుతూ ఉంటే అందరు అక్కడ ఉన్న అర్చకులు అందరూ కలిసి ఆ చెమటను తుడచడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇదే ఏంటంటే ఇప్పుడు మాత్రం మనం ఇట్లా అనుకుంటున్నాం, కానీ ఒకనొక సందర్భంలో ఈ దేవాలయానికి చాలామంది విరాళాలు ఇవ్వడం, ఈ దేవాలయానికి సంరక్షణగా ఉండడం ఇలాంటి చాలా చాలా సంఘటనలు జరిగాయి. అదిగాక మన శ్రీకృష్ణ దేవరాయలు గారి గురించి కూడా మీకు తెలిసిందే. శ్రీకృష్ణ దేవరాయలు గారు కూడా ఈ టెంపుల్కి కూడా కానుకలు అలాంటివి వేసి తన మొక్కులు అలాంటివి తీర్చుకోవడం కూడా జరిగింది. కొన్ని కొన్ని రీసెర్చ్ ప్రకారం జరిగింది ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు సంస్థానంలో ఉన్న కొన్ని కొన్ని రాసులు కూడా ఇటుపక్క ఏరియాలో అంటే ఇప్పుడు తిరుపతి ఏరియాలో కొన్ని కొన్ని చోట్ల మాత్రం కొంతమంది ఉన్నాయని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. కానీ అవి ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అయితే నాకైతే తెలియదు. ఇంతకైతే మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదిగాక వెంకటేశ్వర స్వామిని అక్కడ ఎవరన్నా కానీ ఇంకా డైరెక్ట్గా దర్శనం ఇచ్చుకున్నారంటే అది ఎలా ఉంటుంది అంటే మనం డైరెక్ట్గా చూసినా కూడా ఒక రూమ్ అవుతున్న వెంకటేశ్వర స్వామి అంటే మామూలుగా ఇప్పుడు మనం ఒక రూమ్లోకి వెళ్తాం, మనిషిని చూస్తే అవుతున్న మనిషిని ఎలా ఉంటుంది అంటే మనం ఒక బయట నుంచి లోపల మనిషిని చూస్తే డోర్ లోపల ఉన్నాడని అనుకుంటాం, కానీ మనమే అదే డోర్ లోపలికి వెళ్ళి చూస్తే మనిషి మామూలుగా ఉన్నాడు అనుకుంటాం. కానీ ఇక్కడేనండి ట్విస్ట్, వెంకటేశ్వర స్వామిని అటు వెళ్ళి చూసినా కూడా ఇంకొక డోర్ అంటే ఇంకొక డోర్ అవతల ఉన్నాడని ఖచ్చితంగా అనిపిస్తుందంట. ఇక్కడ మాత్రం నిత్యం ప్రసాదం అయితే జరుగుతున్నట్టు, రోజుకి ఎంతో మంది జనాలకు లడ్డు ప్రిపేర్ చేయడం కానీ అమ్మడం కానీ జరుగుతుంటుంది. కానీ మనమందరం కొన్ని కొన్ని గుళ్ళల్లో చూస్తే ప్రసాదాలు అవన్నీ ఎలా చేస్తారు, ఇప్పుడున్న టెక్నాలజీతో మిషన్లు కానీ ఇలాంటివి బాగా యూజ్ చేసి షుగర్ అవన్నీ బాగా యూజ్ చేసి మిక్సింగ్ అని చేసేవారు. కానీ ఒకనొక సందర్భం నుంచి ఇప్పుడు దాకా మారకుండా ఉన్న సాంప్రదాయం ఏంటంటే ఇక్కడున్న వారు నేతితో ప్రసాదం అనేది తయారు చేస్తారు. ఈ నేతితో ప్రసాదం తయారు చేయడం కూడా చేతుల ద్వారా, ప్రతి ఒక్కరు చేతుల ద్వారానే చేస్తారు, కానీ మిషన్ అంటూ ఎవరు యూజ్ చేయరు. కానీ వెంకటేశ్వర స్వామి గుడి తిరుపతి మిస్టరీ అయితే చాలానే ఉంది చెప్పుకుంటే. వెంకటేశ్వర స్వామి గురించి మరికొత్త అనంత పద్మనాభ స్వామి ఆలయం, ఈ ఆలయం కేరళలో ఎంతో విశిష్టమైనది. ఎంతలా అంటే ఈ ఆలయానికి గేట్ సెక్యూరిటీ కూడా కల్పించారనమాట అక్కడ గవర్నమెంట్. ఎందుకంటే ఇక్కడ మొత్తం 6 గదులు ఉన్నాయని వార్త మీ అందరికీ తెలుసు. వీటికి ABCDEF అని పేర్లు అయితే పెట్టారు. అంటే ఈ 6 గదులకు ఇట్లా పెట్టడానికి కారణం ఏంటంటే అంటే కొన్ని కొన్ని విధాలుగా చెప్పుకుంటారు. కొంతమంది ఏమంటున్నారంటే మనం డైస్ అంటే మనం జూదం ఆడతాం కదా, దాంట్లో 6 నెంబర్లు ఉంటాయి. సో ఆ విధంగా ఈ 6 గదులను నిర్మించినట్టు కొంతమంది శాస్త్రవేత్తలు కానీ కొంతమంది అంటే అక్కడ ఉన్న స్థల పురాణ వారు కూడా చెప్తున్నారు. లోపల అసలు ఎంత నిధి ఉంది, అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఎంత బంగారు ఆభరణాలు అయి ఉన్నాయని గవర్నమెంట్ చూడాలని చెప్పేసి అక్కడ ఉన్న వారు ప్రజలు కూడా ఒక పిటిషన్ అనేది గవర్నమెంట్కి వేశారు. గవర్నమెంట్ కూడా సర్లే అని చెప్పేసి పిటిషన్ అంగీకరించి అక్కడ ఉన్న గదులన్నిటికీ తెరచగా మిగతా 2 గదులను మాత్రం అట్నే వదిలేశారు. ఎందుకనంటే ఈ గదులలో నాగబంధనం అంటే నాగపాముల సౌండ్ మరియు బీచ్ సౌండ్స్ ఎట్లుంటాయో సేమ్ ఆ సౌండ్ వస్తుంటే అసలు ఎందుకు వస్తున్నది ఇది ఆలోచన మాత్రం ఇక్కడికి ఎప్పటికీ తెలియకుండా మిస్టరీ లాగానే ఉంది. అసలు ఇది ఎందుకు అనేది నేను ముందు ముందు వీడియోలు చెప్తాను. మీ అందరికీ శ్రీ మహావిష్ణువు గురించి తెలుసు, కాకపోతే ఇప్పుడు మనం అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అంటే శ్రీ మహావిష్ణువు ఆ విగ్రహం ఉంది కదా, ఒకప్పుడు ఈ విగ్రహం అనేది తాటాకులతో మాత్రమే ఉండేదంట. ఈ తాటాకులతో ఉండడంతో పాటు ఇంకా అక్కడ ఉన్న జనాలు ఏమనుకుంటారంటే విష్ణు స్వామి తాటాకులతో అవతరించాడని చెప్పేసి ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి పూజలు చేయడం కానీ ఇలాంటివి చేస్తూనే ఉన్నారంట. అదిగాక శ్రీ మహావిష్ణువుకు ఎప్పటికప్పుడు పూజలు కానీ ఇలాంటి చేయనియో చిన్న ఆలయం కట్టిద్దామని అనుకున్న లోపే తాటాకులతో ఒక ఇల్లు లాగైతే నిర్మించారు. అక్కడ ఉన్న వారు ఏం చేశారంటే ఇదంతా బాగుంది తాటాకులతో ఆ స్వామివారికి ఎప్పుడు మనం అభిషేకాలు అన్ని చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. అదే సమయంలో అంటే అక్కడ జనాలు అందరూ ఏం చేస్తున్నారంటే శ్రీ మహావిష్ణువుకు కానుకల రూపంగా బంగారము వెండి ఇలాంటివన్నీ ఇచ్చేవారు. అలాంటి సమయంలోనే అనుకోకుండా అక్కడ ఒక దారుణం జరిగింది. ఏంటంటే ఒక దొంగ వచ్చి అక్కడ ఉన్న ఆభరణాలన్నీ దొంగతనం చేసుకుంటుంటే సడన్గా అక్కడ నిప్పులు పుట్టి అక్కడ ఉన్న ప్రదేశం మొత్తం కాలిపోయింది. అదిగాక ఆ మంటలలో ఆ దొంగ కూడా చనిపోయాడు. కానీ ఆ బంగారం మరి శ్రీ మహావిష్ణువు అంటే శ్రీ మహావిష్ణువు ఎదురుగానే అతను చనిపోయినా కూడా శ్రీ మహావిష్ణువు తాటి ఆకులతో కట్టినా కూడా ఆ తాటాకులతో ప్రతిష్ఠించినా కూడా శ్రీ మహావిష్ణువుకు ఏం కాకపోవడం. అదిగాక శ్రీ మహావిష్ణువు అంటే చేతికి ఉన్న 2 వేలు మాత్రమే అలాగే కాలు ఒక సైడు మాత్రమే కాలింది. అంటే అంత మంట చెలరేగిన గుడి మొత్తం తగలబడిపోయినా కూడా ఏం కాకపోవడంతో శ్రీ మహావిష్ణువు గొప్ప అంటే అక్కడ ఉన్న జనాలకు శ్రీ మహావిష్ణువు మీద అభిప్రాయం అనేది ఎక్కువగా ఏర్పడింది. అదిగాక ఈ దొంగల బారి నుంచి కాపాడు
కావాలని చెప్పేసి ఆ బంగారాన్ని మాత్రం శ్రీ మహావిష్ణువుకి ఎప్పటికప్పుడు సమర్పించుకుంటూ ఉండేవారు. అలాగనే ఒక కొంతమంది ఏం చేశారంటే గుడి అనేది మంచి కట్టాలని చెప్పేసి గుడి అనేది ఏర్పాటు చేశారు. అదిగాక ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఈ బంగారం ఇలా వచ్చిందని కొంతమంది అనుకుంటున్నాం. ఇంకొక రకంగా చెప్పాలంటే అప్పట్లో ఇక్కడ ఉన్న సంపద, అంటే మన ఇండియాలో ఎక్కడ లేని సంపద, అంటే కొన్ని ఔషధాలకు సంబంధించి కేరళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కేరళలో ఎంతో మంచి ఔషధ గుణాలు కలిగిన వైద్యులు అలాంటి వారు ఉన్నారు. ఆ కాలంలోనే ఫారెన్ కంట్రీస్ వాళ్ళు అందరూ ఇటు పక్క ట్రావెల్ చేసి ఇక్కడున్న మెడిసిన్స్ వాళ్ళకు కావాల్సిన విధంగా ట్రాన్స్పోర్ట్ చేసుకునేవారు. అట్లా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ వాళ్ళకి సంబంధించి వజ్రాలు కానీ వైడూర్యాలు కానీ ఇలా అంటే వస్తువు మార్పిడి కారణంగా ఇలా చేసుకొని ఇలా వచ్చిన సంపదల్లో సగం ఆ టెంపుల్కి ఇచ్చేసి సగం వీరు వాడుకునేవారు. అలాగా అనంత పద్మనాభ స్వామి గుడికి అనేది ఆ నిధిని మొత్తం ఏర్పాటైతే చేశారు. కానీ ఇక్కడే ఉన్న ట్విస్ట్ ఏంటంటే అసలు ఆ నిధి మొత్తం ఎలా వచ్చిందంటే ఒకనొక సందర్భంలో రాజులందరూ కలిసి కొన్ని యుద్ధాలలో రాజ్యం పోతున్నాయని చెప్పేసి సపోజ్ ఎలా చెప్ప సాహస సినిమాలో సుమన్ గారు ఇట్లా తన సంపద మొత్తం దాచుకోవాలని చెప్పేసి ఒక గుడిలోకి వెళ్ళి తన సంపదని వేస్తాడు కదా, సేమ్ అదే టైప్లో వీళ్ళ నిధిని కూడా ఇలా దాచుకోవాలని చెప్పేసి ఇలా చేశారు. అలాగే ఈ సమయంలోనే ఈ సంపద మొత్తం ఎవరికి చేరకూడదనే ఉద్దేశంతో ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోనే ఒక గదులలో కొన్ని సంపదలు, అంటే ఎంత సంపద అంటే ఎక్కడ లేని సంపద మొత్తం ఆ రాజ్యంలోనే అంటే ఆ టెంపుల్లోనే వేశారు. ఇట్లా అన్ని టెంపుల్లలో వేశారు. బట్ వీటన్నిటిలో నాగబంధనం ఎందుకు ఆ ఒక్కదానికి వేశారంటే అది కూడా చెప్తా. నాగబంధనం ఆ ఒక్కదానికి వేయడానికి కారణం ఏంటంటే ఆ కాలం నుంచి వస్తున్న సంపద మొత్తము శ్రీ మహావిష్ణువుకు మాత్రమే ఇచ్చినవారని, ఆ శ్రీ మహావిష్ణువుకు ఇచ్చిన సంపద మాత్రమే యారో గదిలో పెట్టడం జరిగింది. అదిగాక అలల సౌండ్ ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే సొరంగ మార్గాలు ఉన్నాయి, అంటే సపోజ్ మహానంది నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి చెన్నైకి ఇట్లా సొరంగ మార్గాలు ఉన్నాయి, ఇట్లా వెళ్ళొచ్చు అని. సో అదే ఫార్ములాని ఇక్కడ బేస్ చేసుకుని అంటే అప్పట్లోనే సొరంగ మార్గాలు అనేవి ఏర్పడ్డాయి. ఈ సొరంగ మార్గాల ద్వారానే ఈ వాటర్ సౌండ్ అలాంటివి ఏర్పడుతున్నాయి. మరి ఈ పాముల సౌండ్, అంటే ఈ పాముల సౌండ్ గురించి కూడా చెప్తా. మనందరికీ శ్రీ మహావిష్ణువు తెలుసు కదా, అంటే శ్రీ మహావిష్ణువు ఒక నాగపాముపై పడుకున్నది మీరందరూ చూసింటారు. ఇలా ఆ నాగపాము అంటే ఇప్పుడు పాములతో పాటు ఈ నాగబంధనం, అంటే శ్రీ మహావిష్ణువుకు సంబంధించి ఈ నాగపాములతో పాటు నాగబంధనం కూడా వేశారు. ఈ నాగబంధనానికి మిగతా గదులకు ఎందుకు వేయలేదంటే ఇవన్నీ నార్మల్, అంటే అప్పుడు రాజులు వీళ్ళు మాత్రం దాచుకున్న గదులు మాత్రమే చెప్పబడ్డారు. కానీ ఆ సంపద మాత్రం శ్రీ మహావిష్ణువుకు మాత్రం చెందింది కాబట్టి అలా ఏర్పాటు చేశారు. అసలు మీ అందరికీ తెలియని ట్విస్ట్ ఏంటంటే పద్మనాభ స్వామి ఆలయంలో గదులలో ఈ నిధి మొత్తం ఎలా వచ్చిందని అనుకుంటున్నారు కదా చెప్తా. ఎందుకంటే ఇది అందరూ ఏమనుకుంటున్నారు, ఇది అప్పుడు రాజుల కాలం అంటే దేవుడిది సంపద అని అనుకుంటున్నారు. అసలు నిజానికి వస్తే ఆరో గది రహస్యంలో ఉన్న సంపద మాత్రమే అసలు శ్రీ మహావిష్ణువు అసలు దేవుడిది, మిగతాది మొత్తం రాజులు ఆ కాలంలో రాజ్యాన్ని కాపాడుకోవడానికి సంబంధించి అప్పుడున్న వజ్ర వైఢూరాలని గుళ్ళో మాత్రం భద్రపరిచారు. ఈ భద్రపరచడంతో పాటు కొన్ని ఇంకేమనుకున్నారంటే ఇది కూడా దేవుడికి అంకితం, ఇక్కడ రాజులకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని చెప్పేసి వీటికి మాత్రం అంత సెక్యూరిటీ లేకుండా ఓన్లీ ఆ ఒక్క గదికి మాత్రమే ఎక్కువ సెక్యూరిటీని కూడా గమనించారు. అసలు ఇంక అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఈ నాగబంధనం తొలగించడం ఎలా అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. అదే 2013లో కూడా నాగబంధనాన్ని ఎలా తొలగించాలి అని చెప్పేసి ఒక రీసెర్చ్ జరిగి ఇట్లా అక్కడ కేరళలో ఉన్న గొప్ప గొప్ప పండితుల్ని కూడా పిలిపించి ఇలా మీరు నాగబంధనం విప్పాలి అని చెప్పేసి అనుకుంటే, అసలు ఈ నాగబంధనం ఎలా విప్పాలి అని కొంతమంది అనుకుంటుంటే అక్కడ ఉన్న మహామహా పండితులు చెప్పారు. ఏమనంటే ఇప్పుడు ఏ వేవ్స్ అయితే అప్పుడు సపోజ్ మనం మాట్లాడే వేవ్ ఉంటుంది కదా, సేమ్ అదే వేవ్లో మన నాగబంధనాన్ని అయితే అమర్చి ఉంటారు. ఆ నాగబంధనానికి సంబంధించి గరుడ బంధనాన్ని కూడా ఏర్పాటు, ఆ సేమ్ ఫ్రీక్వెన్సీలో అంటే సేమ్ వేవ్ ఫ్రీక్వెన్సీలో కనుక మనం చెప్తే గిన ఖచ్చితంగా జరుగుతుంది. అలా ఆరో గది కూడా తెరుచుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి అట్లా అనుకొని పిటిషన్ 2013లోనే ఇది చేశారనమాట. బట్ చేస్తున్న సమయంలోనే అక్కడ ఉన్న అర్చకులు కానీ అటు పక్క కొంతమంది గ్రామాల్లో ప్రజలు కానీ చనిపోవడం ఇట్లా చూసి అక్కడ గవర్నమెంట్ కూడా దీని గురించి ఎందుకు ఇది ఆపేస్తే బెటర్ అని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ కూడా ఆపించేసింది. కానీ ఈ కళ మాత్రం ఇప్పటికీ ఉంది. ఎక్కడ అంటే కొంతమంది ఋషులు ఉంటారు, మనం ఇప్పుడు అంటే ఇప్పుడున్న జనరేషన్లో కొంతమంది నమ్మకపోవచ్చు, కానీ ఆ కాలంలోనే కొంతమంది ఏంటంటే సిద్ధులు వాళ్ళందరూ ఇటుపక్క ఎందుకు మనం ప్రపంచానికి దూరంగా ఉందామని చెప్పి కొంతమంది మాత్రం హిమాలయాల్లో ఇటుపక్క కైలాసగిరిలో ఇటు సైడ్ మాత్రం ఉన్నారు కానీ వాళ్ళందరినీ గుర్తుపట్టడం కొద్దిగా కష్టమే. ఎందుకంటే వాళ్ళందరినీ తెచ్చి ఇప్పుడు మళ్ళీ ఇది చేపియాలంటే ఇంకా అది అయ్యే పని అయితే జరుగుద్ది. కానీ ఎక్కడో ఒక చోట అంటే అంత పర్ఫెక్ట్ జ్ఞానులు సిద్ధులు వాళ్ళందరినీ తీసుకురావాలంటే సమ్ టైం అయితే పడుతుంది. కానీ ఈ విషయం ఇలా ఉండగా ఆరో గదిని మాత్రం ఎవరు తెరవలేకపోయినారు. ఇంకా మిగతా గదిలో బంగారాలు మొత్తం అయితే తీసేశారు, వజ్రాలు అవన్నీ తీసేసి గవర్నమెంట్ మొత్తం లెక్క చెప్పింది, మొత్తం ఇంతని చెప్పింది. కానీ అక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఉన్న ఒక వజ్రం విలువ మన ఫారెన్ కంట్రీలో వేలం వేస్తే మాత్రం కొన్ని కోట్లు పలుకుతుందంట, అంటే 100 కోట్లు పలుకుతున్నాయంటే ఒకసారి అర్థం చేసుకోండి. కోహినూర్ డైమండ్ లాంటి వజ్రాలు కూడా మన ఇండియాలో ఉన్నాయా
అంటే మన చెప్పుకోలేం కదా. అంటే ఇలాంటి ప్రపంచానికి సంబంధించిన ఇంత మంచి విషయాలు మన ఇండియాలో ఉన్నాయా? సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మీరేమనుకుంటున్నారు అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి, అక్కడ ఉన్న రహస్యాల గురించి? ఇంకా రహస్యాల గురించి వస్తే అక్కడ వేవ్ సౌండ్స్కి స్వరంగ మార్గం ఎందుకు దొవ్వారంటే, ఆ స్వరంగ మార్గం దొవ్వడం కారణంగా ఒకప్పుడు దొంగల ముఠా నుంచి తప్పించుకొని, అంటే దొంగల ముఠా నుంచి వచ్చిన సంపద మొత్తం ఆ స్వరంగం గుండా తీసుకొచ్చి ఆ గుళ్ళో పెట్టేవారు. అంటే ఆ గుళ్ళో పెట్టి అప్పటి నుంచి ఇట్లా స్వరంగ మార్గం అనేది ఏర్పడింది. అక్కడ పాములు కూడా సగం ఈ నాగబంధనాన్ని కూడా వదలడం కారణం కూడా అదే. ఎందుకంటే కొంతమంది దొంగలు ఇలాంటి దొంగల కారణంగా దేవుని సొమ్ము మొత్తం ఇట్లా వెళ్ళిపోతుంది. సో అందుకోసమే ఈ దొంగలు పడడానికి కారణం, అంటే దొంగల నుంచి కాపాడడానికే ఈ నాగబంధనం వేశారని అక్కడ స్థల పురాణాలు చెప్తున్నాయి. ఏదైతే ఏముంది, ఇంతకైతే ఇప్పుడు అయితే జరిగేదేంది, నాకు ఆరోగ్యది తెరుచుకుంటుందా తెరుచుకోదా అనే సందేహం మాత్రం ఉంది. అయితే తెరుచుకుంటుంది, కాకపోతే బట్ ఆ కాలం నాటి ఋషులను వాళ్ళని తీసుకొచ్చి ఈ నాగబంధనాన్ని తెరిస్తే మాత్రం ఖచ్చితంగా అయితే తెరుచుకుంటుంది. ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో కొత్త కొత్త కంటెంట్లతో నేనైతే మీ ముందుకు రాబోతున్నాను. ఈరోజు కూడా ఇంకో కంటెంట్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. అదేంటిదో మనం ముందు వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక అసలు టాపిక్లోకి వెళ్దాం. మనందరికీ విష్ణువు గురించి తెలుసు. విష్ణువు గురించి ఎలా అంటే ఇంకా ప్రతి ఒక్కరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలాగనో, సో అలాగే విష్ణువు గురించి కూడా తెలుసు. కానీ విష్ణువు గురించి తెలిసినప్పుడు విష్ణువు చేతిలో ఉన్న చక్రం గురించి తెలుసా? అదేనండి విష్ణు చక్రం. అవును, ఈరోజు మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ వచ్చేసి విష్ణు చక్రం గురించి. ఆ విష్ణు చక్రం యొక్క గొప్పతనం ఏంది, అసలు విష్ణు చక్రం విష్ణువుకి ఎలా వచ్చింది అనే దాని గురించి మనం ముందుగా తెలుసుకుందాం. మనకు సూర్యుడు తెలుసు కదా మామూలుగా, అంటే సూర్య భగవానుడు. సూర్యుడి భార్య ఒకరోజు వేడి ఎక్కువైందని చెప్పి, అంటే తన దగ్గర నుంచి వచ్చే అగ్ని ప్రభావం ఎక్కువైందని చెప్పి సూర్యుని భార్య వాళ్ళ తండ్రితో చెప్పిందనమాట. ఎవరు సూర్యుని భార్య వాళ్ళ తండ్రితో చెప్తే అతను ఏం చేశాడు, ఓహో అవునా అని చెప్పేసి సూర్యుడి దగ్గరికి వెళ్ళి కొంత సాన పెట్టిండనమాట సూర్యుడిని. అంటే బాగా మండే సూర్యుడిని కొంచెం సాన పెట్టి కొద్దిగా మాత్రం పవర్ అనేది తగ్గించాడు. ఇట్లా తగ్గడం కారణంగా ఆ సూర్యుడిలో నుంచి సాన పెట్టినప్పుడు, అంటే ఆ సూర్యుడిలో నుంచి వచ్చిన కొన్ని కొన్ని శక్తులు అనేవి కొన్ని కొన్ని రూపాంతరంగా చెందాయి. అవి రూపాంతరం చెందడంతో పాటు అదిగాక ఈ విష్ణు చక్రంని కూడా చేశారు. ఈ విష్ణు చక్రాన్ని తీసి, అంటే ఈ విష్ణు చక్రాన్ని ఎలా చేశారంటే, అంటే విష్ణు చక్రం మీరు చూసినట్టయితే అది తిరిగేటప్పుడు రెండు డైరెక్షన్లు తిరుగుతుంటుంది. ఒకటైతే రౌండ్గా తిరిగితే, ఒకటైతే క్లాక్ వైజ్ తిరిగితే, ఇంకోటి వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ ఈ టైప్లో తిరుగుతుంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతాయి అన్నమాట రెండు. విష్ణు గారు ఇట్లా చేత్తో పెట్టుకుంటారు కాబట్టి అది కనపడదు, కానీ అది రియల్గా సరిగ్గా చూస్తే అయినా దాంట్లో రెండు చక్రాలు అనేవి ఉంటాయి. ఇంకేస్ అంటే ఇంకొకటి ఏంటంటే, ఆ చక్రంలో ఉన్న విశిష్టత ఏంటంటే అవి మొత్తం 108 చక్రాల రౌండ్ అది ఉంటుంది కదా కొన, అవన్నీ 108 ఉన్నాయంట. వినడానికి విచిత్రంగా ఉంది కానీ ఇది నిజం. అదిగాక ఈ చక్రానికి ఉన్న విశిష్టత ఏంటంటే, మనం టైం చూసుకునేటప్పుడు మామూలుగా వాచ్లలో టైం చూసుకుంటాం, బట్ ఇది మనకు టైం రావడానికి కూడా కారణం ఈ విష్ణు చక్రమే. ఎలా అంటే ఈ విష్ణు చక్రంలో ఉన్న కొన్ని కొన్ని కొనలు ఉంటాయి కదా, అంటే కొన్ని కొన్ని రేస్, అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే అన్నీ కలిపి ఒక 12, అంటే మనకు 12 నెలలు ఎలాగో, అంటే 12 మాసాలు ఇట్లా మనం అనుకుంటుంటాం కదా సంథింగ్. విష్ణు చక్రాన్ని బేస్ చేసుకునే మనకు ఈ క్యాలెండర్లో ఇవన్నీ వచ్చేసాయి అన్నమాట, అంటే ఏ నెల అని చెప్పేసి. సెకండ్ వచ్చేసి ఇంకా మనకు విష్ణు చక్రము విష్ణుదేవుడికి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవుళ్ళకు రాక్షసులకు బాగా కొట్లాడడం జరిగాయి. ఎలా అంటే ఎవరు తగ్గేది కాదు, రాక్షసులు ఎలాగాదన్న ప్రజల బారి నుండి కాపాడాలని దేవుళ్ళు అలాగనే అనుకుంటారు. అలాగనే ఇది విషయం జరిగింది. ఇలా జరుగుతూ జరుగుతూ ఒకరొక సమయంలో బాగానే గొడవలు జరిగి రాక్షసుల్ని చాలా వరకు చంపేశారు, బట్ ఇంకొంతమంది మిగిలారు. ఇంకొకటి రాక్షసులకున్న ప్రత్యేకత ఏంటంటే, వారికి ఎంత పెద్ద గాయం తగిలినా కానీ విత్తిన్ వన్ డేలో, అంటే ఒక రోజులోనే వాళ్ళ గాయం అనేది నయమైపోయే శక్తి మాత్రం వాళ్ళ దగ్గర ఉందంట. వినడానికి మాత్రం ఇది నాకైతే అంత నమ్మశక్యంగా లేదు, బట్ పురాణాల్లో చెప్తున్నాయి అలా, కానీ ఇది మాత్రం వింటుంటే బాగా నమ్మశక్యంగానే ఉంది. అదిగాక ఈ రాక్షసుల నుంచి ఆ ప్రజల్ని ఎలా కాపాడాలని చెప్పేసి విష్ణుదేవుడి నుండి శివుడి దగ్గరికి వెళ్ళి అడగదామని వెళ్ళేశాడనమాట. శివుడి దగ్గరికి వెళ్ళంగానే శివుడు జ్ఞానంలో ఉండడం చూసి, సరే శివుడికి ఇప్పుడు జ్ఞానంలో ఉన్నాడు కదా, సో మనం ఎందుకు కదిలించుకోవడం అని చెప్పేసి ఆ ఉన్న రోజులు ఎప్పుడైతే, అంటే శివుడు ఎప్పుడు దాకా అయితే జ్ఞానం నుంచి బయటకు వస్తాడో అప్పుడు దాకా నేను శివుడికి సేవ చేసుకోవాలని చెప్పేసి విష్ణువు రోజు, అంటే డైలీ మార్నింగ్ విష్ణుదేవుడికి పూజ చేసేవాడు. ఎంతలా అంటే డైలీ పూజ చేస్తూ పాటు 1000 తామర పూలను తీసుకొచ్చి మరీ పూజ చేసేవాడు. ఇట్లా పూజ చేయడం చూసి ఒక 14 ఇలాగనే గడిచింది. ఇలా జరగడంతో శివుడు ఏం చేశాడంటే, అసలు ఇతనిలో భక్తి ఎంతలా ఉందని చెప్పేసి ఒకసారి అనుమానించి, ఇప్పుడు 1000 దొరుకుతాయి కదా, ఆ 1000 నుంచి ఒక పువ్వు శివుడు తీసి పక్కన పెట్టాడు. మిగతా 999 పూలను తీసుకొచ్చేసరికి అక్కడ పూజ చేసిండు విష్ణువు. విష్ణువు పూజ చేస్తే ఒక పువ్వు తక్కువైందని చెప్పేసి తన కన్నునే ఏకంగా పువ్వులా
అలాగా సమర్పిస్తే అప్పుడు శివుడు వచ్చి ఏంటి నాయన అని చెప్పేసి విష్ణు చక్రాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇంకా విష్ణు చక్రము అసలు ఎక్కడుందని కొంతమంది అనుకుంటున్నారు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత మన శ్రీకృష్ణుడు కొండ ఎత్తుతాడు కదా, అంటే చిటికెన వెలుతో కొండ ఎత్తుతాడు కదా, ఆ కొండ ఎత్తే ప్రాంతంలో అంటే కొండ కిందనే ఎత్తే సమయంలోనే విష్ణు చక్రం ఉందని కొంతమంది చెప్తున్నారు. అదిగాక మన పురాణాల్లో వీటిల్లో కూడా రాశారని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఉండి ఇది 60% అయితే నిజమే అని అంటున్నారు, అంటే ఆ కాలంలో కాబట్టి. ఏదైతేనే మనం అది చెప్పలేం. ఆ విష్ణు చక్రానికి ఇంత చరిత్ర ఉంది. అసలు విష్ణు చక్రం ఒక విశిష్టత ఏంటంటే, ఎవరినన్నా కానీ ఇప్పుడు విష్ణు ఆర్డర్ ఇవ్వడం ఆలస్యం, అంటే మనం ఏం చేస్తాం ఏదైనా పని చెప్పంగానే చేస్తాం, మళ్ళీ అది తప్పని తెలిసి మనం ఆగిపోతాం. కానీ విష్ణు చక్రం అలా కాదు. విష్ణువు ఏదైతే ఇంకా డైరెక్ట్ మనసులో అనుకుంటాడో అనుకున్న మరుక్షణమే అది జరిగిపోద్ది. ఎంతలా అంటే ఇప్పుడు విష్ణు చక్రం నీకు ఎవరిదన్నా తల తెగిపోవాలంటే విష్ణు చక్రం 15 సెకండ్స్లో ఆ తలనైతే చంపేసి మరీ బయటకు వస్తుంది. ఇట్లా అంటే అంటే విష్ణుడి మనసులో మాటను కూడా 15 సెకండ్స్లో అర్థం చేసుకోగలది. అలాంటిది విష్ణు గారు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఏదైనా మనసులో ఎవరినన్నా చంపాలనుకో, 1-10 సార్లు ఆలోచిస్తాడంట. ఎందుకంటే నేను ఒకవేళ అనుకుంటే కనుక నా వల్ల ఒకరికి ఏదో కీడు జరగబోద్ది కదా అని 1-10 సార్లు ఆలోచించుకొని నిజమా కరెక్టా అని చెప్పేసి తర్వాత అనుకుంటేనే ఆ విష్ణు చక్రం అనేది అప్పుడు పనిచేస్తుందంట. లేకపోతే డైరెక్ట్ మనసులో అనుకుంటే మాత్రం పనిచేస్తుంది, బట్ ఈ టైప్లో ఆలోచించి మరీ అది నిజంగా చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా విష్ణు చక్రం గురించి. ఇలాంటి మంచి మంచి టాపిక్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.